గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ టాలీ ఫర్ యువర్ స్టూడెంట్స్. మొన్నటి రోజున ట్రాన్సాక్షన్స్ పాస్ చేస్తామంటే మీకు గుర్తుండొచ్చు కెనరా బ్యాంక్ కాడ ఇబ్బంది పడ్డాము, ఎందుకంటే అది సిస్టమ్ ఇబ్బంది పెట్టింది ప్యాకేజ్. కాబట్టి ఏంటంటే అప్పటికే 42 మినిట్స్ అయిపోయింది, అందుకని ఏంటంటే దాంతో బ్రేక్ చేసి 41గా పెట్టాము. ఇప్పుడు కంప్లీట్ ఫైనలైజ్ చేద్దాం. కాబట్టి ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే కెనరా బ్యాంక్ అకౌంట్ను ఓపెన్ చేయాలి. ఓపెన్ కెనరా బ్యాంక్ ఆల్రెడీ, తర్వాత థర్డ్ డేట్లోనే ఉంది. థర్డ్ డేట్లో ముందు మనం క్యాష్ లోన్ చేస్తాం, ఎందుకంటే కాంట్రాలో ముందు క్రెడిట్ తోటి స్టార్ట్ అయితే డెబిట్ తోటి ఎండ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ముందు మనకి ఎక్కడి నుంచి అంటే క్యాష్ వచ్చినప్పుడేమో డెబిట్ అయింది, చూసారా క్యాపిటల్ ఇంట్రడక్షన్లో డెబిట్ అయింది. మనం పోయేటప్పుడు ఏం చేయాలంటే ఆటోమేటిక్గా క్రెడిట్, జస్ట్ ఆపోజిట్ యూ హావ్ టు రివర్స్ ద లెడ్జర్ పొజిషన్ టు డిక్రీజ్ ది పొజిషన్. అది ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు మోడర్న్ క్లాసిఫికేషన్లో మీరు ఉంటారు, మోడర్న్ క్లాసిఫికేషన్లో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ అసెట్స్, క్రెడిట్ టు డిక్రీజ్ ఎక్స్పెన్సెస్ అండ్ అసెట్స్ అనుంది. సో అసెట్ ఈజ్ క్యాష్ ఈజ్ అసెట్, కాబట్టి నౌ వీఆర్ డిక్రీజింగ్ ది క్వాంటమ్ ఇన్ ది క్యాష్ బాక్స్. క్యాష్ బాక్స్లో ఉన్న డబ్బుల్ని మనం డిక్రీజ్ చేస్తున్నాం, కాబట్టి మనం దాన్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. కొట్టంగానే మీకు క్యాష్ ఎంత కనిపిస్తుంది, 490,000 కనిపిస్తుంది మీకు. నరా 490,000లో, ఎందుకంటే 500,000 చిల్లర మనకి ఎంట్రీ వస్తే దాంట్లోంచి రెంటల్ అడ్వాన్స్ కూడా కట్టాము. కాబట్టి ఇప్పుడు చేస్తున్నాము 490,000 కనిపిస్తుంది. 490,000లో మనకి 275,000 రూపాయలు పోస్ట్ చేస్తే ఇప్పుడు ఇమీడియట్గా మీ క్యాష్ యొక్క పొజిషన్ మారిపోయింది 215,000. తర్వాత రెండు డెబిట్లోనే కనిపిస్తున్నాయి చూడండి, క్యాష్ డెబిట్లోనే కనిపిస్తుంది, కెనరా బ్యాంక్ కూడా డెబిట్లోనే కనిపిస్తుంది. కెనరా బ్యాంక్లో ఇదే ఫస్ట్ ఎంట్రీ కాబట్టి మీకు 275,000 కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే మీకు దీని అర్థం అంటే బోత్ క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ ఆర్ అసెట్స్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్. ఎందుకంటే రెండు మీకు 594,000 రూపాయల్లో మీకు రెండు కరమెంట్ సరిపోతాయి. ఈ 2, 2, 4ని ఈ 75,000, 15,000, 90,000 అంటే మీకు ఎక్కడా కూడా పోయి, ఇది కూడా మీరు కామన్ సెన్స్ పాయింట్ ఇది, అంటే మనకి ఎక్కడా కూడా మార్పులు రాలేదు. క్యాష్ యొక్క క్వాంటమ్ తగ్గింది, బ్యాంక్ యొక్క క్వాంటమ్ పెరిగింది. ఇదే ఫస్ట్ ఎంట్రీ కాబట్టి మీకు అక్కడికి వచ్చి చేరింది. సో మీకు ఈ డినామినేషన్స్ అవన్నీ ఉంటాయి, మీరు అది ఒకవేళ కనుక ఒరిజినల్గా మీరు క్యాష్ వేసుకున్నట్టయితే కనిపిస్తుంది మీకు. కాబట్టి ఏంటంటే బీయింగ్ డిపాజిటెడ్, మీరు ఎప్పుడు కూడా అబ్జర్వేషన్ మేక్స్ అండ్ అకౌంటెంట్ పర్ఫెక్ట్. ఏం జరుగుతుంది అనేది అబ్జర్వే, టకటక్ ఎంట్రీస్ పాస్ చేసుకోవడం వల్ల మీకు జరిగేది ఏమి ఉండదు. అబ్జర్వేషన్ లేకపోతే మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా దానివల్ల ఏమాత్రం మీకు ఉపయోగం కలగదు. తర్వాత నాలుగోది ఏంటి, పెయిడ్ ఆడిటర్ 30,000 రూపీస్, పెయిడ్ ఆడిటర్ 30,000 రూపీస్ అయితే ఆడిటర్ గారికి ఫర్ లైసెన్సింగ్ వర్క్, అంటే లైసెన్సింగ్ వర్క్ చేయడం కోసం 30,000 ఇచ్చాం. కాబట్టి ఏంటంటే ఆడిటర్ని సస్పెన్స్లో పెట్టి మనం చేయాల్సి వస్తుంది. ఈయన పేమెంటే చేశాం కాబట్టి పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళండి. పేమెంట్ ఆప్షన్లో డేట్ ఎంత ఉందండి, 4th డేట్ ఆడిటర్, అంతేగాని లైసెన్సింగ్ ఎక్స్పెన్సెస్ రాయడానికి వీళ్ళేది ఏంటంటే లైసెన్సింగ్ ఎక్స్పెన్సెస్ కొరకు మనం ఇచ్చాం, అంతే తప్ప లైసెన్స్ ఎక్స్పెన్సెస్ ఇంకా జరగలేదు. తర్వాత ముందు రోజుల్లో మీరు ఒక ప్రాబ్లం చదివింటే మీకు అర్థమవుతుంది ఆయన ఆడిటర్ గారి అకౌంట్ ఎప్పుడు క్లోజ్ అయ్యిందండి. విన్నారా, దీన్ని సస్పెన్స్లో పెడదాం, ఎందుకంటే మనకి ఆయనకి ఇచ్చింది ఆయనకి పూర్తిగా తెలియదు, మనకు కూడా కంప్లీట్ ఇచ్చిన డబ్బులు పూర్తిగా లైసెన్స్ కోసమేనా లేకపోతే దాంట్లో ఏమైనా మిగులుతాయి అనేది మనకు తెలియదు. కాబట్టి మనం దాన్ని సస్పెన్స్లోనే పెట్టాలి, టెంపరీ అకౌంట్ అవుతుంది. ఇది మళ్ళీ క్యాష్, క్యాష్లో చూసారా 185,000, అంటే 215,000 నుంచి 180,000కి పడిపోయింది ఆడిటర్ పెయిడ్. నెక్స్ట్ ఎంట్రీ ఏముందో చూద్దాం. నెక్స్ట్ ఎంట్రీ ఏముంది మీకు, ఓపెనింగ్ ఫంక్షన్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ టు లలిత టెంట్ హౌస్ బై ది ఓనర్ 3,750. ఓనర్ గారే లలిత టెంట్ హౌస్ యొక్క శామియానా బిల్ ఇచ్చేశారు. కాబట్టి ఏంటంటే మళ్ళీ మీరు లలిత టెంట్ హౌస్ అనేది మీకు ఇమ్మెటీరియల్, ఎందుకంటే మీకు సంబంధం లేని వ్యవహారం. ఆయన బిల్లు వచ్చింది కానీ ఈ డబ్బులు ఎవరు ఇచ్చారు, మనం ఇవ్వలే, ఓనర్ గారు ఇచ్చారు. కాబట్టి దీన్ని మనం క్యాష్ రూపంలో మన దగ్గరికి వెళ్ళట్లేదు కాబట్టి ఇది పేమెంట్లో రాసుకోవడానికి బిల్లు.
అంతేగాని లేకపోతే ఓనర్ దగ్గర నుంచి వచ్చినట్టు వేసుకుని మళ్ళీ చేయటం ఉంటుంది. ఆయనే స్వయంగా ఇచ్చేసి సాయంకాలం చెప్పాడు, కొంచెం ఒకసారి ఓచర్ ఇచ్చి ఆయన లలిత టెంట్ హౌస్ బిల్ ఇచ్చి ఇదిగో నేను ఇచ్చాను డబ్బులు రాసుకోమన్నాడు. కాబట్టి మీరు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం రాద్దాము, దాన్ని మనం జర్నల్లో వేసుకుందాం, జర్నల్లో మనం వేసుకుందాం. ఫిఫ్త్, ఇక్కడ మీకు ఓపెనింగ్ ఫంక్షన్కే సంబంధం మీకు, అంతేగాని లలిత టెంట్ హౌస్ తోటి ఓపెనింగ్ ఫంక్షన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంత? 3750. ఎవరు ఇచ్చారు? వేణు క్యాపిటల్ ఓనర్ గారు ఇచ్చారంట. ఓనర్ ఎవరు? వేణువే కదా. అందుకని ఓనర్ అని రాయకూడదు. చాలా మందిని చూశాను నేను, ఓనర్ అని రాశారంట. ఓనర్ రాయటం, ప్రొప్రైటర్ రాస్తే ప్రొప్రైటర్ రాయటం, అసలు ఈ యొక్క బిజినెస్ క్యాపిటలిస్ట్ ఎవరని మనం అవగాహన అర్థం చేసుకుంటారని, గుర్తు చేసుకుంటారని, నేను ఓనర్ అని లేకపోతే వేణు అని రాయొచ్చు కదా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బీయింగ్ ఓపెనింగ్ ఫంక్షన్ తర్వాత 3750 అయిపోయింది. పర్చేజ్డ్ స్టేషనరీ 650 ఆరో తారీఖు. ఎక్కడ? మనం జర్నల్లో రాయడానికి వీళ్ళు పేమెంట్లో రాయాలి కదా. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అని పెట్టుకుందాం, దాని టైటిల్ అది యాక్చువల్గా. అండ్ మళ్ళీ ఏదైనా ప్రింటింగ్ బుక్స్ చేసినా కూడా మీరు దీంట్లోనే రాసేసుకోవచ్చు, అందుకని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెసే, దాన్ని 650 రూపాయలు. ఇది కూడా మనం క్యాష్లో చేయించాం. క్యాష్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి, తగ్గుతుందా పెరుగుతుంది. బీయింగ్ స్టేషనరీ ఉన్నారా, అది కంట్రోల్ చేయకొట్టేస్తే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏముందో చూద్దాం. పెయిడ్ స్టాఫ్ కిరణ్ 5000 రూపీస్ టు మెయింటైన్ పెట్టి క్యాష్ ఎక్స్పెన్సెస్, పెట్టి ఎక్స్పెన్సెస్, చిల్లర మల్లర ఖర్చులు పెట్టడం కోసం కిరణ్ అని అతను మన దగ్గర స్టాఫ్ ఉన్నాడు కాబట్టి అతనికి డబ్బులు ఇచ్చాం. సో మనకి ఖర్చు కాదు ఇది, పెట్టి ఎక్స్పెన్సెస్ ఏం జరగలేదు. ఆయన నెలంతా ఖర్చు పెడతాడు, నెలంతా ఖర్చు పెట్టిన తర్వాత ద ఎక్స్పెండిచర్ విచ్ వాజ్ మేడ్ బై హిమ్ విల్ బి రీఎంబర్స్డ్. అది కూడా మీకు ప్రాబ్లంలో చదువుకుంటే మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. కాబట్టి ఏంటంటే దీన్ని పెట్టి క్యాష్ కిందే రాసుకోవాలి తప్ప దీంట్లో పెట్టి క్యాష్ దేంట్లో రాస్తామండి, కాంట్రాక్ట్లోనే రాయాలి. ఎందుకంటే వీఆర్ నాట్ యూటిలైజింగ్ ది అమౌంట్, వీఆర్ జస్ట్ ట్రాన్స్ఫరింగ్ సంథింగ్ ఫ్రమ్ ది క్యాష్ బాక్స్ టు పెట్టి క్యాష్ బాక్స్. కాబట్టి అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో మళ్ళీ మనం బ్యాంకులో రాస్తున్నాం సరే, బ్యాంకులో డబ్బులు వేసినప్పుడు ఎలా అయితే మనకి యూటిలైజేషన్ కాలేదు, ఇది కూడా యూటిలైజేషన్ కాలేదు. కాబట్టి మీరు దీన్ని చేసుకోండి. 7వ తారీఖు పేమెంట్లో ఉంది కానీ కాంట్రాలో రాయాలి. కాంట్రాలో మళ్ళీ క్యాషే కదా, ఎప్పుడు కూడా క్యాష్. ఇక్కడ ఎంత ఉంది? 5000 కదా, టు పెట్టి క్యాష్ క్యాష్ అయినా అంటే వేసుకోవాలి. ఉన్నారా సరే, కరెంట్ అసెట్లోకి వచ్చేసింది. ఇప్పుడు క్యాష్ ఆన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా ఏంటి? సబ్ హెడ్స్ ఆఫ్ సబ్ గ్రూప్స్ ఆఫ్ కరెంట్ అసెట్స్. కాబట్టి ఏంటంటే మీకు మొన్న అంతకుముందు కూడా చెప్పాను మీకు, బ్రాకెట్లో ఉన్నదేమో మెయిన్ ప్రైమరీ గ్రూపు, పైన కనిపించేది మీకు సబ్ గ్రూపు. ఉన్నారా? అయితే ఇక్కడ పెట్టి క్యాష్కి అతను కిరణ్, పెయిడ్ కిరణ్ అని రాసుకోండి కావాలంటే. ఉన్నారా? కంట్రోల్ ఏమి ఆయన గారికి ఇచ్చింది 5000 కదా. ఓకే, పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ 1,98,500 ఫ్రమ్ శ్రీరామ్ ట్రేడర్స్ ఫర్ క్యాష్. ఏమండి, ఆయన దగ్గర నుంచి శ్రీరామ్ ట్రేడర్స్ అనే వాళ్ళ దగ్గర నుంచి 1,98,500 స్టాక్ కొన్నాం ఫర్ క్యాష్. ఏమండి, శ్రీరామ్ ట్రేడర్స్ మనకు అవసరం లేదు, ఎందుకంటే ఆయన మనకు బాకీ వెళ్ళాము, క్యాష్ వెళ్ళింది, స్టాక్స్ మనకు వచ్చినాయి. కాకపోతే నేరేషన్లో మాత్రమే రాసుకోవాలి తప్ప శ్రీరామ్ ట్రేడర్స్ గురించి రాసుకోవడానికి వెళ్ళదు. మామూలుగా మనం ఒరిజినల్గా పనిచేస్తే ఇన్వాయిస్ నెంబర్ అంతా మీకు కనిపిస్తుంది అది. సో 8th నాడు మనం చేయాల్సింది ఏంటంటే, మీరు చేయాల్సింది ఇది కూడా పేమెంట్లను రాసుకోవాలి. ఎందుకు అంటే పర్చేజ్ అన్నంత మాత్రం పర్చేజ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడు పర్చేజ్ అనేది దాంట్లో పర్చేజ్ ఆప్షన్లోకి వెళ్తారంటే మీరు అది క్రెడిట్ అయి ఉంటే, ప్యూర్ క్రెడిట్, ఇప్పుడు అందులో రూపాయి అడ్వాన్స్ ఇచ్చినా కూడా దానికి సంబంధం లేదు, ప్యూర్ క్రెడిట్ అయి ఉండాలి. సో ఇక్కడ మనకి పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఏ తారీఖు అండి మీకు? 8th తారీఖు. సో పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అకౌంట్
పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఏ అకౌంట్ అంటే ఇది నామినల్ అకౌంట్. సో ఇది మనకి పర్చేజ్ గ్రూప్లోనే చేయాలి. సో పర్చేజ్ అంటే ఎలా ఉంటుందో కూడా మీకు నేను కంప్లీట్ విశదపరిచాను కాబట్టి అది చూసుకోండి. 1,98,500 టు ఇక్కడ ఏమైంది మనం క్యాష్కి కొన్నాం ఫ్రమ్ శ్రీరామ్ ట్రేడర్స్. బిల్ నెంబర్ ఉంటే బిల్ నెంబర్ వేసేసుకోండి. అన్నారా అది సారీ తప్పట్టుంది 19 lakhs పడ్డ 1,98,500. ఓకే దాని తర్వాత ఇక్కడ ఏముందండి అది అయిపోయిన తర్వాత పెయిడ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 2,500. ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ దేనికి ఇచ్చుంటామో మనం పర్చేజ్ చేసిన లారీకే ఇచ్చుంటాం కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. 9th తారీఖు నాడు వేసుకుందాం. 9th ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. అన్నారా మనం ఉచికన్ ఇన్ఫ్లుయెన్స్ ది గ్రాస్ రిజల్ట్ అంటున్నాం కాబట్టి అది ఎంత అమౌంట్ ఎంత అండి 2,500. ఇక్కడ కూడా క్యాష్ ఎప్పటికప్పుడు క్యాష్ చూసుకోండి. ఇక్కడ మైనస్కి వచ్చేసింది ఎందుకు వచ్చిందో చూద్దాం. మైనస్కి వచ్చేసింది క్యాష్ చూద్దాం ఎక్కడైనా పొరపాటు వేసి ఉండొచ్చు మనం. నెగిటివ్ అని మీకు డైలాగ్ కూడా చూపిస్తాను చూడండి. మనం అది వెరిఫై చేసినప్పుడు అది కూడా బయటపడుతుంది మనకి. అన్నారా తర్వాత పర్చేజ్డ్ ఫ్రమ్ శ్రీహరి ట్రేడర్స్ ఫర్ రూపీస్ 2,25,000 అగెన్స్ట్ అండ్ అడ్వాన్స్ ఆఫ్ రూపీస్ 25,000. శ్రీహరి గారి ట్రేడర్స్ నుంచి మనం అదేమో శ్రీరామ్ ట్రేడర్స్ నుంచి కొన్నాం, ఇదేమో శ్రీహరి ట్రేడర్స్ నుంచి కొన్నాము. మనం 25,000 అడ్వాన్స్ ఇచ్చి కొన్నాం. సో దీన్ని ఎలా రాయాలి? ఇదేమో ఎగెన్స్ట్ అడ్వాన్స్, అదేమో ప్యూర్ క్యాష్ ఇచ్చుకున్నాం, మిగతాది ఇది క్రెడిట్. క్రెడిట్ అన్నంత మాత్రాన మీరు F9కి వెళ్ళద్దు. దీంట్లో క్యాష్ అనేది క్యాష్ కానీ చెక్ కానీ వెళ్తే మనకి 1 రూపాయి ఉన్నా కూడా, నిన్న వీడియోలో కూడా చెప్పాను, 1 రూపాయి ఉన్నా కూడా మీరు పేమెంట్ ఆప్షన్లోనే రాయాలి. అది ఎలా రాస్తామో చూద్దాం మనం ఒకసారి. అన్నారా దీంట్లో డేట్ 10th కదా. ఇక పర్చేజ్ ఆఫ్ గూడ్స్ మనకు మామూలుగా వచ్చేసింది 2,25,000. అన్నారా దీంట్లో మనకి క్యాష్ ఎంత ఇచ్చామండి? మనం క్యాష్ ఎంత ఇచ్చాము అగెనెస్ట్ 25,000 టు ఎవరు ఆయన శ్రీహరి ట్రేడర్స్ అనుకుంటాం. శ్రీహరి ట్రేడర్స్ ఎవరవుతారు? మనకి సండ్రి క్రెడిటార్ అవుతాడు, ఎందుకంటే మనకు సప్లయర్ కదా. ఇది బిల్ బై బిల్ ఆప్షన్ నో అని పెట్టేసుకుందాం. ఇది కంట్రోల్ ఏ కొట్టేసుకున్నట్టు అక్కడికి వెళ్ళిపోయింది. అంటే 2,00,000 రూపాయలు మాత్రమే ఆయనకి బాకీ, కానీ పర్చేజ్ మాత్రం యాజ్ రీజ్గా రాయాల్సిందే. ఆయనకి అడ్వాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మనం వాల్యూ ఆఫ్ ది పర్చేజ్ ఈజ్ 2,25,000 బీయింగ్ ఫ్రమ్ శ్రీహరి ట్రేడర్స్. అన్నారా అది అయితే దాని తర్వాత ఏమైంది? సోల్డ్ గూడ్స్ వర్త్ రూపీస్ 1,65,000 టు రామ్ ట్రేడర్స్ ఫర్ క్యాష్. ఇక్కడనే మనం పర్చేజ్ క్యాష్లో కొన్నప్పుడు ఎట్లయినా రామ్ అతను తీసుకోలేదు, ఇప్పుడు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. 11th తారీఖున 1,65,000 గూడ్స్ మనం అమ్మాం. కాబట్టి ఏంటంటే 11th తారీఖున ఇది మనకి క్యాష్కే అమ్మాం కాబట్టి మీరు రెసీట్ ఆప్షన్లోకి వచ్చేయాలి. రెసీట్ ఆప్షన్ ఇది క్రెడిట్ కాదు కదా. అంటే మనకి ఏమవుతుంది, పర్చేజ్ ఎప్పుడు డెబిట్ ఉన్నప్పుడు సేల్ ఆపోజిట్లో ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బండ గుర్తుంది మీకు. పర్చేజ్ ఆపోజిట్ పర్చేజ్ డెబిట్లో ఉన్నప్పుడు సేల్ ఆపోజిట్ ఖచ్చితంగా క్రెడిట్లో ఉంటుంది. ఇక్కడ మీరు ఏం రాసుకుంటారు? సేల్ ఆఫ్ గూడ్స్ అకౌంట్. ఇక్కడ ఏముంది? సేల్స్ అనేది రాసుకుంటాం. ఎంత మనకి 1,65,000
బై క్యాష్, క్యాష్ మళ్ళీ ఒరిజినాలిటీకి వచ్చేసింది, బీయింగ్ సేల్స్ అన్నారా. తర్వాత తర్వాత ఏమైంది, సోల్డ్ గూడ్స్ అన్నారు. తర్వాత 12 సోల్డ్ గూడ్స్ వర్త్ రూపీస్ 2,10,000 టు విష్ణు ట్రేడర్స్ అండ్ క్రెడిట్ అగేన్స్ట్ అన్ అడ్వాన్స్ ఆఫ్ 20,000 విష్ణు ట్రేడర్స్ కి. అదే సేమ్ మెనీ మీకు పర్చేజ్ క్రెడిట్ లో రాసినప్పుడు ఎటువంటి ఉంది ఒకసారి గుర్తుపెట్టుకున్నట్టయితే జస్ట్ దానికి రివర్స్ అయ్యి రివర్స్ చేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే పర్చేజ్ క్రెడిట్ లో కొన్నాము, ఇది కూడా క్రెడిట్ లో కొన్నాం కాబట్టి రివర్స్ చేసుకోవటమే. అది అటువంటి బండ గుర్తులతోటి మీకు అసలు ప్రాబ్లమే వచ్చేస్తుంది. అన్నారా దీనికి కూడా డేట్ మార్చుకుందాం. అన్నారా ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఏంటి, సేల్ ఆఫ్ గూడ్స్, సేల్ ఆఫ్ గూడ్స్ ఎంత అన్నాను ఇక్కడ 2,00,000 10,000 అగేనెస్ట్ 20,000 2,00,000 2,10,000 అయితే మనకి క్యాష్ ఎంత వచ్చిందండి, 20,000 వచ్చింది. అక్కడేమో క్రెడిట్ లో ఉంది క్యాష్, ఇక్కడ ఇక్కడ మీరు ఇక ఇక్కడ ఎవరండి, విష్ణు ట్రేడర్స్ కదా, విష్ణు ట్రేడర్స్, విష్ణు ట్రేడర్స్. సో ఆ విష్ణు ట్రేడర్స్ గారు లేరు కాబట్టి ఇక్కడ జస్ట్ ఆపోజిట్ సెండ్రి డెటార్ అవుతాడు, మనం సప్లై చేశాం కాబట్టి. అక్కడ ఎంత అవుతుంది, 150,000 ఆయన మన ఆయన మనకు 190,000 బాకీ, మనకు 210,000 20,000 రూపాయలు క్యాష్ వచ్చింది కాబట్టి బీ సేల్స్ అనేది రాయండి. మనకు అర్థం కావడానికి నేరేషన్ తప్ప దీని గురించి ఇబ్బంది పడక్కర్లేదు. సేల్స్ కూడా అయిపోయింది, సేల్స్ కూడా అయిపోయిన తర్వాత ఏమైంది, శాలరీస్ వర్త్ 15,000 ఫర్ ది మంత్ నాట్ పెయిడ్ అండి, శాలరీస్ వర్త్ రూపీస్ 15,000 ఫర్ ది మంత్ నాట్ పెయిడ్ అంటే ఈ రెండు కూడా మనం పే చేయలేదు. పే చేయనప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఎవ్రీ మంత్ ఎండింగ్ మీరు ఏం చేసుకోవాలంటే, మీరు ఇక్కడ నేను వరుసగా డేట్లు వేసుకుంటూ వచ్చాను, మరి 13 శాలరీస్ ఎలా ఇస్తారు మాస్టర్ అని అనుకోవద్దు. మీరు మీకు కావాల్సింది ఏంటంటే మంత్ ఎండింగ్ నాడు డేట్ రాసినట్టుగా కూర్చోండి. ఎందుకంటే ఇది చేసినప్పుడు ఆ విధంగా ఇబ్బంది పడ్డట్టున్నారు అంతే, ఆ డేట్లు మారిపోయినాయి తప్ప యాక్చువల్గా అది కాదు. కాకపోతే ఏంటంటే మనం ఒక పని చేద్దాం, ఇది 30 మార్చేసుకుందాం, 30 వేసుకోండి, 13 30 వేసుకోండి. 30 మంత్ ఎండింగ్ నాడు ఎప్పుడు కూడా మనకి శాలరీస్ కొన్ని కొన్ని సర్వీసెస్ అవైల్డ్ బట్ నాట్ పెయిడ్. ఇప్పుడు మనకి స్టాక్స్ క్రెడిట్ కొంటే ఏమవుతుంది, తర్వాత డేట్లో పే చేస్తాం అగ్రీడ్ షెడ్యూల్ డేట్కి. ఇక్కడ కూడా ఏంటంటే మనకి మనకి సర్వీస్ తీసుకున్నాం అంటే క్రెడిట్ సర్వీస్ అంతే కదా తీసుకున్నాం, కానీ మనం ఇవ్వలేదు, తర్వాత డేట్లో ఇస్తాం. కాబట్టి ఇక్కడ శాలరీస్ మీకు 15,000 రూపాయలు ప్రతి ది మంత్ నాట్ పెయిడ్ అంటే 30th నాట్ డేట్ వేసుకోండి. మీరు 30th నాట్ డేట్ వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ముందు 30th డేట్ వేసుకుందాం. 30th డేట్ వేసుకుని ఇక్కడ క్యాష్ అనేది ఎక్కడ ఫ్లో కావట్లేదు కాబట్టి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని F7లో వేసుకోవాలి. మీరు F7లో దేనికి, ఇక్కడ ఏమో మొత్తానికి మీకు శాలరీసే, శాలరీస్ అకౌంట్, శాలరీస్ అకౌంట్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇదే ఫ్యాక్టరీ అయితే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఎంతండి, 15,000 రూపాయలు అంతే కదా, 15,000 శాలరీస్ ఆఫీస్ రెండు 15,000 కానీ డబ్బులు ఇచ్చామా, ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వాలి, శాలరీస్ పేయబుల్ అంటే రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్, ఆర్ పేయబుల్స్ ఆర్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అన్నారా. సో ఇదంతా కరెంట్ లైబిలిటీ. సో ఇక్కడ మనం శాలరీస్ పేయబుల్ అనే అకౌంట్ ఒకటి తయారు చేసుకుని శాలరీస్ పేయబుల్ అకౌంట్ దేనికి ఎందుకు వస్తుంది, మీకు కరెంట్ లైబిలిటీస్ కింద వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత వస్తుంది అంటే 15,000 రూపాయలు కరెంట్ లైబిలిటీలో శాలరీస్ మనం పే చేయాలి. శాలరీస్ ఫర్ ది మంత్, ఫర్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ అన్నారా. అట్లనే మనం రెంట్ కూడా 10,000, రెంట్ కూడా మనం నెక్స్ట్ మంత్ డేట్లో ఇస్తాం కాబట్టి దాన్ని కూడా మీరు ఇదే విధంగా అదే సేమ్ డేట్ నాట్ వేసుకోండి, 30th నాట్ వేసుకోండి. మీరు రెంట్ కూడా లేదు కాబట్టి రెంట్ అకౌంట్ ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000 టు రెంట్ పేయబుల్
ఇది కూడా కరెంట్ లయబిలిటీస్. మీ గ్రూప్లో గుర్తుపెట్టుకోవాలి, గ్రూప్ అందుకనే అవసరం దీంట్లో. ఉన్నారా? రెంట్, రెంట్ పర్ ఏప్రిల్. ఉన్నారా? అదైతే డేట్ మార్చుకోండి మీరు. తర్వాత అది అయిపోయిన తర్వాత మనకి తర్వాత పెట్టి క్యాషియర్ సబ్మిటెడ్ ఈజ్ అకౌంట్, పెట్టి క్యాషియర్ సబ్మిటెడ్ ఈజ్ అకౌంట్ 4,500 టువార్డ్స్ ఆఫీస్ మెయింటెనెన్స్ 3,250, కంప్యూటర్ స్టేషనరీ 750, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ 500. అంటే ఇది కూడా 30 తారీఖు అయ్యి అక్కడ శాలరీస్ కానీ అన్ని 30 తారీఖు వేసుకోండి. ఏది కార్ పర్చేజ్ దాకా 30 తారీఖు వేసుకోండి మీరు. అయితే మీకు పెట్టి క్యాషియర్కి మనం ఎందుకు ఇచ్చాము? డబ్బులు చిల్లర ఖర్చులు, చిన్న చిన్న ఖర్చులు నువ్వు పెట్టు, ఆ ఖర్చులు నాకు ఇస్తే నేను రీఎంబర్స్మెంట్ చేస్తాను అంట. పెట్టి క్యాష్ విల్ బి, పెట్టి ఎక్స్పెన్సెస్ విల్ బి రీఎంబర్స్డ్ నెక్స్ట్ మంత్. సో పెట్టి క్యాషియర్ని మనం తీసుకుందాం. పెట్టి క్యాషియర్లో మీరు ఏం చేశాడు? 4,500 లెక్కించాడు. ఆఫీస్ మెయింటెనెన్స్ 3,250. దీన్ని కూడా మనం చేయాల్సింది ఏంటంటే పేమెంట్లోనే వేసుకోవాలి. పేమెంట్లో ఎందుకు వేసుకోవాలి? అది కూడా క్యాష్ అన్ హ్యాండ్ అనేది గ్రూప్ కాబట్టి. కాబట్టి ఏంటంటే ఇక్కడ మీకు ఆఫీస్ మెయింటెనెన్స్ కూడా లేదు కాబట్టి ఆఫీస్ మెయింటెనెన్స్ అకౌంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఎంత అన్నారు? ఆఫీస్ మెయింటెనెన్స్ 3,250, కంప్యూటర్ స్టేషనరీ 3,250. ఇది కూడా మల్టిపుల్ ఎంట్రీ. మళ్ళీ బైనేజ్ ఏంటి దీంట్లో? కంప్యూటర్ స్టేషనరీ అకౌంట్. ఉన్నారా? ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంత వచ్చిందండి? 750 రూపాయలు. అంతే కదా, 750. ఎలక్ట్రిసిటీ 500. మళ్ళీ ఇక్కడ ఏం రాసేయాలి? పెట్టి క్యాష్ అని రాయాలి. సరే, ఇక్కడ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఇది కాదు. పెట్టి క్యాష్ ఈజ్ నథింగ్ బట్ అండర్ క్యాష్ ఆన్ హ్యాండ్ అకౌంట్. కాబట్టి మీకు అది తీసుకుంటుంది, లేకపోతే అలౌ చేయదు ఇది. ఉన్నారా? గుర్తుపెట్టుకోండి, పెట్టి ఎక్స్పెన్సెస్ ఫర్ ది మంత్, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, లేకపోతే అలౌ చేయదు. ఇక్కడ డైలాగ్ బాక్స్ వస్తుంది, అక్కడ అయిపోయింది. ఎందుకంటే మనకి క్యాష్ ఆన్ హ్యాండ్ కాబట్టి అలౌ చేసింది అది. తర్వాత అది అయిపోయింది. తర్వాత ఫర్నిచర్ పర్చేజ్ 65,000 ఎగెన్స్ట్ చెక్. ఇక్కడ పర్చేజ్ చేసాము 65,000 రూపాయలు ఎగెన్స్ట్ చెక్. సో ఇది కూడా 30 తారీఖు నాటి వేసుకున్నాం. ఉన్నారా? 30 తారీఖు నాటికి కూడా మీరు ఫర్నిచర్ అనేది ఆల్రెడీ మన దగ్గర అకౌంట్ ఉంది, ఉంటే మళ్ళీ కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసేది లేదు. అంటే ఎంతమంది పార్ట్నరు, అది మామూలుగా ఆయన క్యాపిటల్ పట్టుకొచ్చినప్పుడు పెట్టాడు. ఇక్కడ మనం ఏం చేయాలి? కెనరా బ్యాంక్ అని రాసుకోవాలి. ఎందుకంటే మీకు ఇది త్రూ చెక్ కాబట్టి, అంటే మీకు పేమెంట్ ఆప్షన్ ఎలా అలౌ చేస్తుంది? క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ ఖర్చు పెట్టుంటే తీసుకోండి, లేకపోతే తీసుకోదు. ఉన్నారా? సో ఇక్కడ మళ్ళీ చెక్ ఇదంతా ఉంటే బియ్యం ఫర్నిచర్ పిలిపోయింది చూసారా? దాని తర్వాత తర్వాత ఇంకొక ఎంట్రీ ఏంటి మనకి పర్చేజ్. తర్వాత కార్ పర్చేజ్ 7 ల్యాక్స్ ఎగెన్స్ట్ అండ్ అడ్వాన్స్ ఆఫ్ 50,000 అండ్ ఓల్డ్ వెహికల్ ఎక్స్చేంజ్ వాల్యూడ్ బై షోరూమ్ 55,000 అండ్ ఏ లోన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి ఫర్ ది బ్యాలెన్స్. 7 లక్షలు కొన్నామండి, 50,000 రూపాయలు డౌన్ పేమెంట్ చేసాం. ఏమండి, తర్వాత మన దగ్గర ఉన్న కారు ఓల్డ్ వెహికల్ ఉంది కదా, ఆ వెహికల్ని 55,000 రూపాయలు షోరూమ్ మోడు దానికి వాల్యూ చేశాడు. చేసిన తర్వాత మిగతాది హెచ్డిఎఫ్సి లోన్ నుంచి తీసుకున్నాం. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి. ముందు కార్ పర్చేజ్ అంటే అసెట్, అసెట్ని అసెట్గానే మనం తీసుకుందాం. ఉన్నారా? అసెట్ని అసెట్గా తీసుకుందాం. దీంట్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి దీంట్లో 50,000 రూపాయలు డౌన్ పేమెంట్ ఉంది కాబట్టి, అంటే క్యాష్ పేమెంట్ ఇక్కడి నుంచి వెళ్ళింది కాబట్టి మీరు దీంట్లో పేమెంట్లోనే తీసుకోవాలి. ఉన్నారా? ఇక్కడ కారుని తీసుకుందాం. కార్ అకౌంట్ ఏమవుతుందండి? అది ఫిక్స్డ్ అసెట్.
ఇది బాగా అబ్జర్వ్ చేయండి, దీంట్లో కొంచెం మసలా ఉంటుంది. 7 లక్షల రూపాయలు అన్నారా, 7 లక్షల రూపాయలు కారు. దీంట్లో మనం ఎంత క్యాష్ ఇచ్చామండి, మనం 50,000 రూపాయలు క్యాష్ ఇచ్చాం, 50,000 రూపాయలు క్యాష్ ఇచ్చాం. తర్వాత ఏంటంటే మన దగ్గర ఒక వెహికల్ ఉంది కదా, ఆ వెహికల్ కూడా ఇచ్చేసాం. వెహికల్ ఎంత కాస్ట్ చేశాడు అండ్ షోరూమ్ వాళ్ళు వాల్యూ చేస్తారు, మనం మనం చెప్పినట్టు కాదు, వాళ్ళు ముందే చెప్తారు సార్ మీ బండికి ఇంత ఇస్తాం సార్, ఆ మిగతా ఫోన్ డబ్బులు కట్టండి అంటారు. అవును కదా, ఎంత ఎంత కట్టారండి వాళ్ళు చూద్దాం, ఎంత కట్టారండి, 55,000 ఎంత కట్టిన అంటున్నారు చూద్దాం ఒకసారి. అంటే 55,000 కట్టారండి, ఏమండి 55,000 కట్టారు. మిగతా డబ్బులు ఎక్కడే అండి, హెచ్డిఎఫ్సి దగ్గర నుంచి లోన్ తీసుకున్నాం. అంటే హెచ్డిఎఫ్సి అనేది అన్సెక్యూర్డ్ లోన్, హెచ్డిఎఫ్సి వెహికల్ లోన్ ఇది అన్సెక్యూర్డ్ లోన్, సెక్యూర్డ్ కాదు. ఎందుకంటే మనం ఎగస్ట్రా ఏమి ఎగస్ట్రా ఏదన్నా హామీ ఇస్తేనే సెక్యూర్డ్ అవుతుందండి. ఇక్కడ ఎగస్ట్రా ఏం ఇవ్వం, ఆ సీ బుక్ అతను పేరును పెట్టుకుంటాడు, ప్లెడ్జ్ చేసుకుంటాడు, తర్వాత మనం డబ్బులు కట్టిన తర్వాత మనకి ఇస్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ నాట్ ఏ సెక్యూర్డ్ లోన్. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంకు పెట్టుకుందాం, ఉన్నారా, హెచ్డిఎఫ్సి అకౌంట్, దీన్ని అన్సెక్యూర్డ్ కింద వేసుకుందాం. అన్సెక్యూర్డ్ లోను ఇది బ్యాంక్ అకౌంట్ కాదు, మనకి ఇది బ్యాంక్ అకౌంట్ కాదు, బ్యాంకులో ఓడి అకౌంట్ కూడా కాదు, ఉన్నారా ఇది. కాబట్టి ఏంటంటే దీంట్లో మీరు బ్యాంక్ కింద చేయడానికి వీల్లేదు, అన్సెక్యూర్డే చేయాలి. ఎక్కడ ఉందండి, 5,95,000, ఉన్నారా. అయితే ఇక్కడ మీకు బీయింగ్ కార్ పర్చేజ్డ్ కరెక్ట్ అంటారా, ఎంట్రీ కరెక్ట్గా ఉంది. 7 లక్షలు కొన్నాను, 50,000 క్యాష్ ఇచ్చాను, 55,000 మన బండి ఒక మనకు వెహికల్ కాస్ట్, వెహికల్ని 55,000 ఆయన ఖరీదు కట్టుకున్నాడు, మిగతాది డబ్బులు 5,95,000 అక్కడి నుంచి తీసేసుకున్నాం, ఓకే చేసేద్దాం. కానీ ఎందుకో దీంట్లో చిన్న డౌట్ మీకు ఆల్రెడీ వచ్చి ఉండాలి. ఎటువంటి డౌట్ వచ్చి ఉండాలంటే, మన దగ్గర నుంచి వెహికల్ ఎక్స్చేంజ్లో వాడేసుకున్నాం, అంటే వెహికల్ నిజంగా మన దగ్గర ఉండి ఉండకూడదు, మన షెడ్లో వెహికల్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మన చేతిలో వెళ్ళిపోతేనే కదా కొత్త వెహికల్ వచ్చింది మనకి. మరి నిజంగా ఇప్పుడు వెహికల్ ఉందా లేదా అనేది ఒకసారి పరిశీలిద్దాం. పరిశీలించి దీన్ని ఒకవేళ ఏమైనా తప్పు ఉంటే దీన్ని మనం అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకనే నేను మీకు మీకు చూపిద్దామనే ఉద్దేశంతో నేను బ్యాక్ వెళ్తున్నాను. ఒకసారి మనం ఒకసారి బ్యాలెన్స్ షీట్కి వెళ్దామండి. బ్యాలెన్స్ షీట్ అంటే బి కొడితే సరిపోతుంది. బి కొడితే ఇప్పుడు కంట్రోల్ ఆల్ట్ F1 కొడితే మీకు డీటెయిల్డ్గా వస్తుంది. ఈ దీంట్లో చూడండి, మీకు కారు 7 లక్షలు బాగానే ఉందండి, కంప్యూటర్ 25,000 బాగానే ఉందండి, ఫర్నిచరు మనకి ఫర్నిచర్ వచ్చేప్పుడు 2 ఫర్నిచర్ ఉన్నాయి చూడండి. ఒకటి ఇక్కడేమో మొదట్లో వచ్చిన 35,000 ఒకటి, తర్వాత 65,000, అంతే కదా మనం మనం కొన్నాం కదా. అంతకుముందు వచ్చినప్పుడు 149 వచ్చినప్పుడు 35,000 ఆయన తీసుకొచ్చాడు, కాబట్టి 1,00,000 రూపాయలు అయిపోయింది, ఓకే. దాని తర్వాత వెహికల్ వచ్చినప్పుడు ఇక్కడ 20,000 రూపాయలు ఉంది. నిజంగా వెహికల్ మన దగ్గర ఉందా అండి, మరి లేనప్పుడు మీకు రాంగ్ రిప్రజెంటేషన్ అవుతాను కదా. ఇక్కడ మీకు మీరు గ్రహించాల్సింది అంటే, నేను దాదాపు 95% స్టూడెంట్స్ చూశానండి, ఓల్డ్ ఫర్నిచర్ సోల్డ్ ఫర్ 23,000, విచ్ బుక్ వాల్యూ ఈజ్ 25,000, అంటే 23,000 రూపీస్ వేసేసారు. కానీ క్యాష్ పరంగా మీకు వచ్చింది కరెక్టే, మీరు ఖర్చు పెట్టింది కరెక్టే, ఎవ్రీథింగ్ కరెక్టే, కానీ మీరు క్యాష్లో ఎక్కడ తేరలేదు, మిస్రిప్రజెంటేషన్ అక్కడ జరగల. కానీ నిజంగా వెహికల్ మన దగ్గర ఉందా లేదు, ఇది యాజ్ ఇట్ ఈస్గా మీరు అడ్రస్ తీసుకెళ్ళి ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తే, ఈ విల్ క్యాల్కులేట్ డిప్రిసియేషన్ ఆన్ దిస్, 15% డిప్రిసియేషన్, అంటే 3,000 రూపాయలు, అంటే 3,000 రూపాయలు నిజంగా మనం క్లెయిమ్ చేసే హక్కు మనకు లేకపోయినా 3,000 రూపాయలు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి 3,000 రూపీస్ ప్రాఫిట్లో తగ్గిపోద్ది. సపోజ్ అని 30%లో ఉన్నాడు అనుకోండి, 3,000లో అంటే 30% అంటే 900 రూపాయలు ట్యాక్స్ యాడ్ అవుతుంది. అంటే మనం తెలియకుండా గవర్నమెంట్ మోసం చేసాం, తెలిసి అంటలేదు. అందుకని ఏంటంటే అకౌంటెంట్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు సీ ది ట్రూత్, నిజాన్ని చూడగలిగిన శక్తి అకౌంటెంట్గా ఉంది. మీరు పట్టించుకోవడం లేదు, మీరు కామన్ సెన్స్ కాదు, ఇది అకౌంట్స్ అని నేను చెప్పేది అకౌంట్స్ కాదు, వెహికల్ నిజంగా ఇచ్చేసాం వాడికి, ఆడు షోరూమ్ వాడు వాల్యూ పడి కట్టాడు, కానీ మనకి ఇక్కడ వెహికల్ కనిపిస్తానే ఉంది, ఇది ఎంతవరకు నిజం? దీనివల్ల ఏమవుతుందంటే, మీకు ఫాల్స్ రిప్రజెంటేషన్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చింది, ఫాల్స్ రిప్రజెంటేషను మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా ఇచ్చింది, ఎవ్రీథింగ్. ఒక్కసారి డిస్టర్బ్ అయితే మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. మరి ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం చూద్దాం ఒకసారి. అప్పుడు ఏం చేద్దామంటే, మీరు ఒక్కసారి ఇప్పుడు ఎంట్రీ పాస్ చేసాం కదా,
ఆ ఎంట్రీని మళ్ళీ ఒకసారి వాపస్ తీసుకుందాం, వాపస్ తీసుకుని అడ్జస్ట్ చేద్దాం. ఎలా అడ్జస్ట్ చేస్తాం చూపిస్తాను. అర్థమైంది కదా. మీరు దీన్ని ఆ పాత్ ఎంట్రీకి వెళ్ళాలంటే డిఏఎల్ కొట్టండి, డిఏఎల్ డ్రాప్ చేసుకోండి. కావాలంటే డిఏఎల్ ఈ పొజిషన్ గేట్వే ఆఫ్ క్యాంటీన్లో డిఏఎల్ అంటే దాల్ పప్పు, డి అంటే డిస్ప్లే, ఏ అంటే అకౌంట్స్, ఎల్ అంటే లెడ్జర్. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను డి కొట్టాను, ఏమొచ్చిందండి అకౌంట్ బుక్స్ వచ్చింది ఇక్కడ ఉన్నారా. తర్వాత దాని తర్వాత ఏమొచ్చిందండి లెడ్జర్ వచ్చింది. తర్వాత ఇది చూడండి. కాబట్టి ఏంటంటే మీరు దీని అలా బదులు మీరు ఒక్కసారి మీరు ఒక షార్ట్ ఫామ్ వాడితే డిఏఎల్ కొట్టాను చూడండి, ఇక్కడికే వచ్చింది కదా. వస్తే మీరు మీరు దేని గురించి మాట్లాడుతున్నారండి, వెహికల్ గురించి మాట్లాడుతున్నారు. వెహికల్ గురించే కదా, వెహికలే కదా మనం తప్పుపడ్డది అనుకున్నాం. దీన్ని అడ్జస్ట్ చేసేద్దాం అప్పుడు. చూనారా ఇక్కడ రెండో ఎంట్రీ కదా మీకు వచ్చింది. సో ఇక్కడ మీకు మళ్ళీ ఇప్పుడు చూడండి పైన చూడండి, ఇక్కడ పైన చూస్తే మీకు వెంటనే ఎంటర్ కొట్టగానే మీకు ఏమొచ్చింది అకౌంట్ ఓచర్ ఆల్టరేషన్ అని వచ్చింది. అంటే యూ కెన్ ఆల్టర్ ఎనీథింగ్, యూ కెన్ ఆల్టర్ డేట్, యూ కెన్ ఆల్టర్ ద టైటిల్ ఆఫ్ ది లెడ్జర్, ఎవ్రీథింగ్ యూ కెన్ ఆల్టర్ నేరే. ఏది కావాలంటే అది ఆల్టర్ చేసేసుకోండి వెళ్ళిపోద్ది అంతే. సో మనం ఏది ఆల్టర్ చేయాలి, ఇక్కడ 7 లక్షలు బాగానే ఉంది, క్యాష్ 50,000 ఇచ్చాం అది కూడా బాగానే ఉంది. తర్వాత వెహికల్ వచ్చేటప్పటికి మరి మొత్తం వెళ్ళగొడదామండి, మొత్తం వెళ్ళగొడితే ఎంత ఉందండి యాక్చువల్గా మన దగ్గర వెహికల్ 75,000 ఉంది. ఎప్పుడైనా సరే ఎక్స్చేంజ్ చేసినా మనం అమ్మేసినా కూడా దాని వాల్యూని క్రియేట్ చేయాలి. ముందు 75,000 వచ్చిందండి, విన్నారా 75,000 వెహికల్ వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ ఏమైంది, నిజంగా హెచ్డిఎఫ్సి వాళ్ళు మనకు 5,95,000 ఇచ్చారు, కానీ ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఏమైంది 5,75,000, ఎందుకంటే అక్కడ తగ్గింది కాబట్టి ఇక్కడ మళ్ళీ వచ్చేసింది. కానీ నిజంగా మరి ఇది కూడా మారాలి కదా, అప్పుడు నిజంగా మనకి ఇచ్చింది 5,95,000. అప్పుడు చూసారా ఆటోమేటిక్గా క్రెడిట్ సైడ్ పడిపోయి డెబిట్ సైడ్ పడిపోయిన 20,000 రూపాయలు, దాన్ని మార్చొద్దు మీరు అక్కడ తగ్గింది అంటే అక్కడ ఆర్డర్ చేస్తే ఇక్కడ 20,000 రూపాయలు. మరి 20,000 రూపాయలకి నేను ఏం మీనింగ్ రాయాలి అని గనక చేసినట్టయితే అబ్జర్వ్ చేయండి, లాస్ ఆన్ వెహికల్. ఈ తప్పు జనరల్గా అందరూ చేస్తారు, నేను కూడా చేస్తాను, విన్నారా. కాబట్టి ఏంటంటే ఇక్కడ చూడండి మీకు మన నామినల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అంటే లాసెస్ ఆఫ్ ది బిజినెస్, దిస్ ఈజ్ లాస్, దిస్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ లాస్, దిస్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ లాస్, దీన్నే లాస్ అని అన్నాం మనం, విన్నారా. తర్వాత ఇక్కడ ఏముంది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, విన్నారా. ఇప్పుడు చూసారా మీకు ఎక్కడ తేడా రాలేదు, ఎక్కడ మార్పు వచ్చింది చూసారా. 50,000 రూపాయలు మీరు క్యాష్ ఇచ్చింది వాస్తవం, 75,000 రూపాయలు మీరు వెహికల్ బయటికి పంపేసింది వాస్తవం, 5,95,000 వాళ్ళు ఇచ్చింది వాస్తవం. తర్వాత లాస్ ఆన్ వెహికల్ 20,000 రూపాయలు. అసలు యాక్చువల్గా అయితే ఆ ఫస్ట్ డెబిట్ తర్వాత రెండో డెబిట్ చేయాలి, కానీ మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుద్దేశంతో నేను చేయలేదు. మళ్ళీ ఇప్పుడు అగైన్ వీ విల్ గో బ్యాక్ టు ది బ్యాలెన్స్ షీట్, విన్నారా. ఇప్పుడు చూడండి చిత్రం ఎలా ఉందో, ఆల్ట్ F1 కొట్టండి. F1 కొట్టిన తర్వాత మీకు ఎక్కడన్నా ఉందేమో చూడండి, వెహికల్ వచ్చేటప్పటికి 0 వచ్చేసింది, అకౌంట్ మనం తీసేయలేదు కాబట్టి అకౌంట్ ఉంటుంది బ్లాంక్. సరే దిస్ ఈజ్ యాక్యురేట్. అప్పుడు ప్రావిడెంట్ లాస్ అకౌంట్లో కూడా మీకు ఏమైంది, 20,000 రూపాయలు ప్రావిడెంట్ లాస్ అకౌంట్లో కూడా మీకు తేడా వస్తుంది. అంటే ఇప్పుడు ట్రూ రిజల్ట్ ఎవరు చూశారండి, అకౌంటెంట్ గారు చూశారు, నేను చూడలేదండి, ఆడిటర్ గారు నేను చూడలేదు, నాకు తెలియదు, మీరు ఇచ్చింది యాజ్ ఇస్గా నేను తీసేసుకున్నాను అంతే. సో వి విల్ గో బ్యాక్. అర్థమైంది కదండి, దీంట్లో భావం అర్థమైంది కదా. మళ్ళీ కోచింగ్కి వెళ్దాం, కోచింగ్కి వెళ్ళి దాని తర్వాత ఇక్కడ వరకు ఏప్రిల్ అయిపోయిందండి. తర్వాత మేలోకి వచ్చామండి, మేలోకి వచ్చి పెట్టి ఎక్స్పెన్సెస్ రీయింబర్స్, ఇక్కడ అమౌంట్ ఏమి ఇవ్వలేదండి నేను, ఏమండి అమౌంట్ ఏమీ ఇవ్వలేదు. అంటే ఏమైంది, మనకి 4,500 రూపాయలు ఆయన లెక్కకు సబ్మిట్ చేశాడు. అంటే 4,500 ఖర్చు పెడితే ఆయన దగ్గర ఎంత మిగిలింది అంటే 500 ఉంది. మళ్ళీ 4,500 రీయింబర్స్మెంట్ ఏంటి, మళ్ళీ క్యాష్లోంచి 4,500 ఫస్ట్ మంత్లో 5,000 ఇచ్చారు, 500 మిగిల్చుకున్నాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు 4,500 ఇస్తే మళ్ళీ మంత్ బిగినింగ్లు ఎంత ఉంటుందండి, మళ్ళీ 5,000 ఉంటుంది కదా. సో అది చేద్దాం మనం, విన్నారా. 1వ తారీఖు 1 మళ్ళీ ఏం చేయాలి, కాంట్రాలో రాసుకోవాలి కదా, మీకు ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ కదా కాంట్రాలో, ఇక్కడ ఏముంది రాసుకో, మళ్ళీ క్యాష్ అకౌంట్, క్యాష్ అకౌంట్ రీఎంబర్స్మెంట్ ఎంత అండి మనకి, విన్నారా. తర్వాత ఈ పెట్టి క్యాష్ ఉంచారు, మళ్ళీ 5,000 వచ్చిందండి, విన్నారా. 5,000 ఇందాక 500 మిగిలింది అక్కడ, మీరు అబ్జర్వ్ చేసుకుంటే తెలిసేది ఇక్కడ వచ్చేసింది బీయింగ్ రీఎంబర్స్మెంట్. సర్దుబాటు రీఎంబర్స్మెంట్ అంటే ఏంటి, ఓకే. దాని తర్వాత
తర్వాత అక్కడ చేద్దాం. ఆడిటర్ సబ్మిటెడ్ బిల్లు 35,000 యాజ్ లైసెన్సింగ్ ఫీజ్ 30,000 అండ్ ఆడిట్ ఫీజ్ 5,000. ఏమంటే ఆడిటర్ గారికి 30,000 ఇచ్చాం గుర్తుంది కదా మీకు, ఆయన మొత్తం లైసెన్స్ పని అయిపోయింది, ఆయన ఒక బిల్లు పెట్టాడు. ఆ బిల్లు ఎలా పెట్టాడో చూద్దాం. ఆ బిల్లు మనకి 2వ తారీఖున ఆడు లైసెన్సింగ్ ఫీజు 30,000, ఆయన ఆడిట్ ఫీజు 5,000 పెట్టాడు. సో దీనికి మనకి ఏం పెట్టాము, ఇక్కడ జర్నల్ ఎంట్రీ వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్యాష్ అనేది ఎక్కడ మూవ్మెంట్ కాలా, ఇది కాంట్రా కాదు, ఎందుకంటే పెట్టి ఆయనకి ఆయన పెట్టి క్యాషియర్ కాదు, ఆయన సస్పెన్స్లో ఇచ్చాము. సస్పెన్స్ను క్లోజ్ చేయాలంటే మళ్ళీ జర్నల్లోకి వెళ్ళాలి. జర్నల్లోకి ఎప్పుడు 2వ తారీఖు ఇక్కడ మీకు అయితే ఇక్కడ దేనికోసం అండి, ఇక్కడ లైసెన్సింగ్ ఫీజ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంతండి 30,000 విన్నారా. తర్వాత మళ్ళీ ఇంకా ఇంకో ఎంట్రీ ఉంది కదా, ఆడిట్ ఫీ అండి. ఎవరు ఇప్పుడు ఎవరు ఇచ్చారండి బిల్లు, ఇందాక పెట్టి క్యాషియర్ గారు ఇచ్చినట్టే ఇప్పుడు ఆడిటర్ గారు ఇచ్చారు. అంటే ఆడిటర్ గారు ఎంతమంది ఎక్కడ ఉన్నారండి, డెబిట్లో ఉన్నారు. ఇప్పుడు క్లోజ్ చేయాలంటే ఆయన అకౌంట్ రివర్స్ చేయాలి. ఇక్కడ ఆడిటర్ ఉన్నాడు కదా, ఆడిటర్ ఆడిటరు ఏమండి ఇక్కడ చూసారా, ఆడిటర్ అకౌంట్ క్లోజ్ కావాల్సింది. మన ఇక్కడ ఎంత వచ్చిందండి, 5,000 రూపాయల క్రెడిట్ వచ్చింది బై, ఎందుకంటే ఆయనకి 30,000 ఇచ్చే పాపం ఆయన 35,000 ఖర్చు పెట్టాడు. సహజంగా జరిగేది, ఎంట్రీస్ అన్ని న్యాచురల్ అండి, న్యాచురల్ మీకు ఎక్కడ దొరకవు మీకు ఇది. సో ఆయన 5,000 రూపాయలు ఖర్చు పెట్టాడు, సో 5,000 మనమే ఆయనకి బాకీ, బీయింగ్ లైసెన్సింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నారా, అది అయిపోయింది. దాని తర్వాత ఏం జరిగిందండి, మీకు 3వ తారీఖున ఆడిటర్ పెయిడ్, ఏమంటే ఆడిటర్ గారు డబ్బులు ఇవ్వాలి కదా, ఆయన ఆపడం కుదరదు కదా. సో మళ్ళీ 3వ తారీఖు నాడు ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసాం ఉన్నారా, ఈ 3వ తారీఖు నాడు. కానీ మీరు ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చినప్పుడు పేమెంట్లోనే వెళ్ళాలిగా, పేమెంటే కదా మీకు చేయాల్సింది. ఇక్కడ ఆడిటర్ కొట్టాం, ఆడిటర్ కొట్టగానే ఎంత ఉందండి ఇక్కడ 5,000 రూపాయలు. ఇప్పుడు 5,000 ఇచ్చేసాం కదా క్లోజ్, ఇప్పుడు క్లోజ్ ఏం చేస్తారా, ఇదే అంతకుముందు కనుక 30,000కి సరిపడే అకౌంట్ ఇస్తే క్లోజ్ అయిపోయేది, ఇప్పుడు క్లోజ్ కాలేదు. సో ఇక్కడ మనకి ఆడిటర్ పెయిడ్, మీరు ఎటువంటి ఎంట్రీస్ చూసుంటారు మీరు, ఇప్పుడు చూడండి. తర్వాత డెబిట్ నోట్ సెండ్ టు ది సప్లయర్ ఫర్ గూడ్స్ రిటర్న్డ్ ఫర్ రూపీస్ 10,000. డెబిట్ నోట్ అంటే ఇంటిమేషన్, నోట్ అంటే ఇంటిమేషన్ అండి. డెబిట్ నోట్ అంటే వి డెబిటెడ్ యువర్ అకౌంట్ ఇన్ అవర్ బుక్స్ అని మన బుక్స్లో రాసుకోవటం, వేణు ట్రేడర్స్ గారి బుక్స్లో. సప్లయర్ గారికి ఏం చెప్తున్నా అంటే, వీఆర్ డెబిటింగ్ యువర్ అకౌంట్ విత్ ది రిటర్న్ గూడ్స్ వర్త్ 10,000. జనరల్గా ఈ రిటర్న్ గూడ్స్ అనేది మనం పంపిస్తూ ఉంటాం, అప్పుడు ఏంటంటే ఒక డెబిట్ నోట్ పంపిస్తాం. ఆ డెబిట్ నోట్ యొక్క డెబిట్ నోట్ మీన్స్ అంటే మనం దాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం పంపిస్తున్నాం కాబట్టి మనం అవతలోడి అకౌంట్ని డెబిట్ చేస్తున్నట్టు లెక్క, సప్లయర్ అకౌంట్ డెబిట్ చేస్తున్నట్టు లెక్క. సప్లయర్ ఎప్పుడు అకౌంట్ అండి, క్రెడిట్లో ఉంటాడు. ఇప్పుడు డెబిట్ నోట్ ద్వారా మనం ఇక్కడ చేద్దాం. డెబిట్ నోట్లో మీకు డేటు ఎంత ఉందండి, డెబిట్ నోట్ 4th డేట్. ఓకే, 4th డేట్, 4th డేట్లో ఎక్కడ చేయాలండి మీరు, ఇది మనకు దీంట్లో మనీ ఎక్కడ మూవ్ కావట్లేదు, రిటర్న్స్ గూడ్స్ వెళ్ళిపోయినాయి స్థానంలోంచి. కాబట్టి ఏంటంటే జర్నల్ చేయాలి F7. F7లో కూడా మీకు ఇక్కడ బార్లో చూసినట్టయితే మీకు ఇక్కడ డెబిట్ నోటు క్రెడిట్ నోటు కూడా కనిపిస్తున్నది సరే, అంటే మనం అప్పుడు ఇందా అంతకుముందు ఫీచర్స్లో మార్చుకున్నాం మనం. సో డెబిట్ నోట్ని క్లిక్ చేయండి, డెబిట్ నోట్ వచ్చేసింది చూసారా. దాంట్లో ఇన్వాయిస్ నెంబరు, ఇన్వాయిస్ ఎప్పుడు అంటే ఏ ఇన్వాయిస్ బాబద్ది మీరు స్టాక్స్ రిటర్న్ చేస్తున్నారని తెలియడం కోసం, అది మీ దగ్గర ఒరిజినల్ ఇన్వాయిస్ ఉంది కాబట్టి యూ కెన్ డూ ఇట్ ఉన్నారా. అయితే ఎవరి అకౌంట్ని డెబిట్ చేస్తున్నామండి మనం, ఎవరైనా మనకి ఉన్నారా, సప్లయర్ ఎవరో చూద్దాం ఒకసారి. సప్లయర్ మనకి క్రెడిట్ సప్లయర్ ఎవరో ఒకసారి చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది కదా, పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ శ్రీహరి అంతే కదా. శ్రీహరి గారిని మనం చూద్దాం, శ్రీహరి గారి అకౌంట్ మన దగ్గర ఉంది. శ్రీహరి గారికి ఎంత ఉందండి మనం బాకీ, అంటే 2,25,000 రూపాయలు కొని 20,000 మనం ఆయనకి ఇచ్చాం, అంటే ఇంకా ఆయనకి బాకీ 2,00,000. ఇప్పుడు 10,000 రూపాయల వర్త్ గూడ్స్ రిటర్న్ చేసేస్తున్నాం, అంటే ఇంకా 190,000 బాకీ. చూసారా ఇది దీంట్లో దీన్ని ఏమని రాయాలి మీకు, పర్చేజ్ రిటర్న్స్ అంతే కదా. ఇది ఎక్స్పెండిచర్ కాదండి, ఇది ఎక్స్పెండిచర్ కాదు. దేని కింద చేయాలి, మీరు గ్రూపింగ్లో ఏం చదువుకున్నారు, పర్చేజ్ రిటర్న్ కూడా పర్చేజ్లో రాయాలి, సేల్స్ రిటర్న్ సేల్స్లో రాయాలి. ఎందుకంటే వీఆర్ డిక్రీజింగ్
ద క్వాంటమ్ ఆఫ్ పర్చేజ్ కాబట్టి ఇక్కడ నారా సో ఇక్కడ ఇక్కడ ఏమైంది బీయింగ్ రిటర్న్స్ ఆన్ టైం స్టాంప్ అంటే 190,000 రూపాయలు శ్రీహరి గారికి మనం ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి తర్వాత వాట్ నెక్స్ట్ ఏమన్నారా తర్వాత డెబిట్ నోట్ డెబిట్ నోట్ రిసీవ్డ్ ఫ్రమ్ ది కస్టమర్ ఫర్ ది గూడ్స్ రిటర్న్ 7,00,000 7,500 ఏమంటే మనం పంపించినప్పుడు వాడు కూడా మనకి కస్టమర్ కూడా మనకి పంపించాడు ఇక్కడ కస్టమర్ ఎవరండి మనకి మనం ఎవరికి అమ్మామండి క్రెడిట్ ఎవరికి అమ్మా విష్ణు ట్రేడర్స్కి అండ్ విష్ణు ట్రేడర్స్కి అమ్మాం ఆయనకి 190,000 ఆయన మనకి బాకీ ఇక్కడ విష్ణు ట్రేడర్స్ వాళ్ళు డెబిట్ నోట్ రిసీవ్డ్ అంటే ఈ డెబిట్ నోట్ ఎక్కడి నుంచి వచ్చిందండి విష్ణు ట్రేడర్స్లో విష్ణు ట్రేడర్స్ మనల్ని డెబిట్ చేశాడు డెబిట్ చేశాడంటే మనకి ఇవ్వాల్సిన బాకీని తగ్గించుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి అతని దగ్గర నుంచి రావాల్సింది తగ్గించాలి అంటే అంతకుముందు అతను డెబిట్లో ఉన్నాడు అతన్ని క్రెడిట్ చేసినట్టయితే అతను ఇవ్వాల్సిన బాకీ తగ్గిపోదు బాగా అర్థం చేసుకోండి మీరు డెబిట్ నోట్ అక్కడ సెంటర్ ఉన్నప్పుడు మనం క్లియర్గా ఉంది చాలా క్లియర్గా ఉంది వేసేసాం డెబిట్ చేసేసాం అతన్ని కానీ ఇక్కడ డెబిట్ నోట్ రిసీవ్డ్ అంటే కస్టమర్ బుక్స్లో డెబిట్ చేశారు మన అకౌంట్ డెబిట్ చేశారు అంటే మనకు రివర్స్లో మనం ఎక్కడ ఏం చేయాలి ఆయన క్రెడిట్ చేస్తే తప్ప ఆయన అకౌంట్ ఆయన దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు తగ్గవు అది మాత్రం జస్ట్ రివర్స్ అండి మీరు జస్ట్ ఆలోచించండి అంతే అంటే మామూలుగా ఇవన్నీ డెబిట్ క్రెడిట్ ఈ గోల ఎందుకు అనుకుంటే వదిలేస్తే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఆయన 7,500 రూపాయలు స్టాక్స్ పంపించాడు మనకి అంటే ఆయన ఇవ్వాల్సిన బాకీ తగ్గిపోయినట్టే కదా అది ఒకటే అర్థం చేసుకుంటే సరిపోద్ది కదా సో మీకు 5వ తారీఖు నాడు ఏం జరుగుతుందో చూద్దాం 5వ తారీఖు ఇక్కడ మనం అది మనం ఒక క్రెడిట్ నోట్ పాస్ చేయాలి డెబిట్ నోట్ పాస్ చేయడానికి లేదు ఎందుకు చెప్పమంటారా డెబిట్ నోట్ ఆయనది ఆయన వారి విష్ణు ట్రేడర్స్ డెబిట్ నోట్ అది మనకు మనం మళ్ళీ అక్నాలెడ్జ్ చే మనం చేసిన తర్వాత మనం కన్ఫర్మ్ చేయాలి మీరు 7,500 స్టాక్స్ నాకు ముట్టినాయి కాబట్టి మీ అకౌంట్ నా బుక్స్లో క్రెడిట్ చేస్తానని చెప్పాలి కాబట్టి ఇది క్రెడిట్ నోట్ చాలా వరకు కన్ఫ్యూజన్ ఉంటుంది ఇది కన్ఫ్యూజన్ మాత్రం కాకండి సో ఇక్కడ ఎవరిని మనం క్రెడిట్ జస్ట్ ఆపోజిట్ అండి సరే విష్ణు ట్రేడర్స్ మనం యాక్చువల్గా మనకి ఎంత బాకీ అండి 190,000 గుర్తుంది కదా 210,000కి 20,000 రూపాయలు అడ్వాన్స్ మనకి ఇచ్చాడు 190,000 ఇప్పుడు ఇక్కడ ఎంత అండి 7,500 రూపాయలు మనకు వస్తుంది అంటే ఏ రూపంలో వచ్చిందన్న మనకి సేల్స్ రిటర్న్ జస్ట్ మీరు చూసుకుంటేనండి ఆపోజిట్లో ఉంటాయి కాబట్టి మీరు ఈజీ అసలు ఎవరి ప్రమేయం మీకు అక్కర్లే మీ అందరూ మీరు నేర్చుకోవడానికి నేను ఇవన్నీ చెప్తున్నాను మీకు నారా 7,500 అంటే ఆయన అకౌంట్ చూసారా 182,500 ఇస్తే సరిపోద్ది అండి ఆయనకి మనం అంతే సో బీయింగ్ రిటర్న్ తర్వాత నెక్స్ట్ ఏంటో చూద్దాం నెక్స్ట్ క్రెడిట్ నోట్ సెండ్ టు ది సప్లయర్ ఫర్ ది వాల్యూ డిఫరెన్స్ ఇన్ ది ప్రీవియస్ సప్లై అంటే ఆయన మనకి స్టాక్ సప్లై చేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే రేటు పొరపాటు పడ్డింది మీ ఇన్వాయిస్లో మిమ్మల్ని రేట్ పొరపాటు పడ్డింది కాబట్టి ఏంటంటే అని మనకు ఒక డెబిట్ నోట్ పంపించి ఉండాలి ఆయన క్రెడిట్ నోట్ మనం ఎప్పుడు పంపిస్తాం అంటే మన ఆయన దగ్గర నుంచి మీ ఇన్వాయిస్ తప్పు వచ్చిందండి ఒక 5,000 రూపాయలు తక్కువ నోట్ చేశాము కాబట్టి ఇంకొక 5,000 రూపాయలు మీరు పంపించిన గత పంపించిన స్టాకులు మీరు మాకు బాకీ అని చెప్పాడు మరి బాకీ నిజమే మీరు సరే అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి మనం ఓకేనండి మీరు నిజంగా మీరు తక్కువ చేశారు అని ఒప్పుకున్నట్టు అన్నమాట క్రెడిట్ నోట్ పంపించడం చూసారు డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ మేము బుర్ర తింటుంది కాబట్టి జస్ట్ అర్థం చేసుకోవాలి జస్ట్ టెక్స్ట్ అర్థం అయిపోతే మీకు అర్థమైంది క్రెడిట్ నోట్ సెండ్ టు ది సప్లయర్ అంటే మన అర్థం ఏంటి వీఆర్ క్రెడిటింగ్ యువర్ అకౌంట్ అనే కదా అర్థం ఇప్పుడు అక్కడ కూడా మనకి అక్కడ కూడా సెంట్ వచ్చింది చూడండి డెబిట్ నోట్ సెంట్ అన్నప్పుడు ఏం చేసాము మనం వీఆర్ డెబిటింగ్ యువర్ అకౌంట్ అని అనుకున్నాం ఇక్కడ కూడా వీఆర్ క్రెడిటింగ్ యువర్ అకౌంట్ అంటే మీ అకౌంట్ని మేము క్రెడిట్ చేస్తాం ఎప్పుడు క్రెడిట్ అవుతుందండి మనం పర్చేజ్ చేసినప్పుడు ఏం చేసాం పర్చేజ్ టు సప్లయర్ వేసుకున్నాం ఇది కూడా సేమ్ అదే కదా అంటే వాల్యూ పెరుగుతుంది ఇప్పుడు పర్చేజ్ వాల్యూ పెరుగుతుంది ఇప్పుడు ఆటోమేటిక్గా సో ఇక్కడ మనం ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ 6వ తారీఖు మనం ఇక్కడ ఏం చేయాలి మీరు పర్చేజ్ ఆప్షన్లోకి వెళ్ళాలి ఎందుకంటే మీరు పర్చేజ్ ఆప్షన్లోకి వెళ్తే మీకు ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది మీరు కన్ఫ్యూజ్ కావక్కర్లేదు కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ మీకు ఈ సైడ్ బార్లో యాజ్ ఓచర్ అని ఉంచండి లేకపోతే మీరు కంట్రోల్ వీ కొట్టుకుని వస్తుంది లేకపోతే దాన్ని వచ్చేస్తుంది సో దానికి మీరు డేట్ ఎంత ఉందండి మీకు 7వ తారీఖు
క్రెడిట్ నోట్ సెంటు 6 తారీఖే, 6 తారీఖే ఉంది. తర్వాత అప్పుడు మనకి అక్కడ ఇన్వాయిస్ నెంబర్ వేసుకోండి. ఇక్కడ ఎవరు ఆయన ఎవరు? శ్రీ శ్రీహరియ, శ్రీహరి ట్రేడర్స్. శ్రీహరి ట్రేడర్స్ అంతకుముందు మనం ఎంత బ్యాకండి? 190,000. 190,000కి ఇప్పుడు 5,000 రూపాయలు మన ఆయన అకౌంట్ క్రెడిట్ చేస్తే 195,000 బాకీ అయిందండి. 195,000 బాకీతోటి ఇక్కడ మనకి ఏమవుతుంది? మనకి పర్చేజ్ వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ రిటర్న్స్ కాదండి, ఇక్కడ రిటర్న్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. క్రెడిట్ నోట్ డెబిట్ నోటు మన బుక్స్లో ఆ దరిద్రం ఏంటో కానీ వాళ్ళకి రిటర్న్స్ అనేది తెలుసో ఏంటో రైతుస్ తెలియదు. అని పద్యానికి డెబిట్ నోట్ అంటే రిటర్న్, క్రెడిట్ నోట్ అంటే రిటర్న్ తప్ప వేరే భాష వాళ్ళు వాడరు. చాలా ఉన్నాయి డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ల గురించి చాలా ఉన్నాయి. సో దీంట్లో ఇక్కడ మీరు ఏం చేసుకోవాలి? పర్చేజ్ ఆఫ్ గూడ్సే రాసుకోవాలి. ఎందుకంటే దేంట్లో పెరిగింది, ఆ ఇన్వాయిస్ పెరిగింది కాబట్టి రేపటి రోజున మనం దాన్నే వేసుకో. బీయింగ్ ఇన్వాయిస్ అడ్జస్ట్మెంట్ అంటే సరిపోతుంది. నరా అంటే పర్చేజ్ వాల్యూ మనకి ఇక్కడ పెరిగిపోయింది. దాని తర్వాత ఇంకేముందో చూద్దాం. తర్వాత క్రెడిట్ నోట్ సెండ్ టు ది కస్టమర్ 6,000 ఫర్ ది ఇన్వాయిస్ డిఫరెన్స్ ఫర్ ది ప్రీవియస్ సప్లై. చూసారా దానికి దీనికి క్రెడిట్ నోట్ అని అక్కడ రాసింది, అక్కడ సెంట్ అని రాసింది, ఇక్కడ సెంట్ అని రాసింది. గమ్మత్ చూడండి, అక్కడేమో క్రెడిట్ నోట్ సెండ్ టు ది సప్లైయర్, అక్కడ ఇక్కడ క్రెడిట్ నోట్ సెండ్ టు ది కస్టమర్ అంటే అర్థం ఏంటంటే మీ అకౌంట్ నేను 6,000 రూపాయలు క్రెడిట్ చేస్తున్నాను అంటే మీరు మీకు పంపించిన స్టాక్స్లో డిఫరెన్స్ ఉంది అంటే మేము ఎక్కువ వేసాము కాబట్టి ఆ రేటును తగ్గిస్తున్నాం, అక్కడేమో ఏంటంటే తక్కువ వేసాము కాబట్టి పెంచుతున్నానని చెప్పాడు. చూసారా ఎంత డిఫరెన్స్ కనిపిస్తాను చూడండి. జస్ట్ చాలా కూల్గా ఆలోచించాలి మీరు. సో క్రెడిట్ నోట్ సెండ్ టు ది కస్టమర్ అంటే కస్టమర్ని క్రెడిట్ చేయాలంటే ఐఆమ్ క్రియేటింగ్ యువర్ అకౌంట్ ఇన్ మై బుక్స్ అని చెప్పడం మనం. అంటే దాని అర్థం ఏంటి? వాడిని క్రియేట్ చేయాల్సిందే కదా. ఇప్పుడు వాడు డబ్బులు ఇస్తే కూడా ఏం చేస్తాం మనం? వాడు స్టాక్స్ మనకు రిటర్న్ ఇచ్చినప్పుడు ఏం చేసాం? కస్టమర్ ఎప్పుడు డెబిట్లో ఉంటాడు. వాడు స్టాక్స్ పంపించడం వల్ల ఏమైంది? వాడి అకౌంట్ తగ్గిపోయింది కదా, అప్పుడు మనం ఆటోమేటిక్గా క్రియేట్ చేసాం. మనం డబ్బులు పంపించినా కూడా క్రియేటే చేస్తాం మనం, అంతే కదా. క్యాష్ అకౌంట్ కస్టమర్ అకౌంట్ ఇక్కడ కూడా ఏంటంటే మనం సేల్స్ అకౌంట్ కస్టమర్, ఎందుకంటే సేల్స్ డౌన్ అయిపోయింది. అక్కడ చూసారా పర్చేజ్ వాల్యూ పెరిగింది, ఇక్కడ సేల్స్ డౌన్ అయిపోయింది. చాలా గమ్మత్తు. ఇప్పుడు ఈ 4 ఎంట్రీస్లో మీకు అద్భుతమైన నాలెడ్జ్ వస్తుంది అబ్జర్వ్ చేయగలిగితే ఇంట్రెస్ట్ తోటి. ఉన్నారా? దీన్ని మీకు ఇది కూడా మళ్ళీ మీకు ఈ విధంగా ఓచర్ మార్చేసుకోండి. తర్వాత మీకు ఏమొచ్చింది? 7th డేట్. ఉన్నారా? దీంట్లో కూడా ఇక్కడ మీకు ఏమైంది? మీకు ఇక్కడ మీరు దీంట్లో జర్నల్లోనే తీసుకోవాలి. దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్, కాబట్టి జర్నల్లోనే తీసుకోండి. జర్నల్లో తీసుకుంటే 6,000 రూపాయలు సేల్ ఆఫ్ గూడ్స్ తగ్గిపోయింది. సేల్ ఆఫ్ గూడ్స్ ఎప్పుడు ఎక్కడ ఉంటుందండి? క్రెడిట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమో డెబిట్ చేసి చేయడం ఆటోమేటిక్ తగ్గిపోయింది. విష్ణు ట్రేడర్స్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. దాని తర్వాత తర్వాత ఎంట్రీ చూద్దాం. తర్వాత ఏప్రిల్ మంత్ శాలరీ అండ్ ఆఫీస్ రెంట్ పెయిడ్ త్రూ చెక్. ఏమండి దీంట్లో ఏప్రిల్ మంత్ శాలరీ ఆఫీస్ రెంటు? ఏప్రిల్లో మనం పేబుల్ పెట్టాం కదా, అది ఇప్పుడు పేమెంట్ చేసాం 8th నాడు. సరే ఇప్పుడు ఒకటే చెక్లో మాత్రం ఇవ్వడానికి వెళ్ళేది ఏంటంటే శాలరీస్ ఏమో స్టాఫ్కి పోతుంది, రెంట్ ఏమో ల్యాండ్ లార్డ్కి పోతుంది కాబట్టి సెపరేట్గా వేయాల్సిందే. పేమెంట్లోనే వేద్దాం.
పేమెంట్లో ఎలా ఏ డేటు ఎయిత్ నాడు వేద్దాం. ఇప్పుడు మీకు శాలరీస్ అని రాయడానికి వీలేదు, ఎందుకంటే మనకి ఏది పెండింగ్ ఉంది ఇక్కడ మరి ఒకసారి చూద్దాం. మనం ఒకసారి బ్యాలెన్స్ షీట్లోకి వెళ్దాం. బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి మీకు ఆల్ట్ F1లో మీకు ఇక్కడ ఏముందండి, శాలరీస్ పేయబుల్ ఉంది 15,000 రూపాయలు. అన్నారా, ఈ 15,000 రూపాయల శాలరీస్ ఇప్పుడు పోవాలి. అన్నారా, అట్లనే మనకి రెంట్ పేయబుల్ కూడా ఎంత ఉందండి, 10,000 రూపాయలు ఉంది. సో దాన్ని మనం తీసేయాలి. తీసేయాలి కాబట్టి మీకు వచ్చే అది మీకు డౌట్ ఉంటే అది చూసుకోవటమే. ఇక్కడ మనకి శాలరీస్ అని రాసామనుకోండి, శాలరీస్ రాస్తే మళ్ళీ శాలరీస్ డబుల్ అయిపోతుంది. ఆల్రెడీ మనం ఇట్ వాస్ టేకెన్ ఇన్ టు అకౌంట్. శాలరీస్ పేయబుల్ ఎంత ఉందండి, 15,000 అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ 15,000 కొడితే జీరో అయిపోయింది కదా అక్కడ. ఇంక మీరు బ్యాలెన్స్ షీట్కి వెళ్ళి చూసుకోకల, చెక్ ద్వారా కాబట్టి కెనరా బ్యాంక్ బ్యాలెన్స్ షీట్కి వెళ్ళి చూసుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ ఇక్కడ క్లోజ్ అయిందంటే అక్కడ క్లోజ్ అయిపోయినట్టే. అట్లనే మీకు రెంట్ పేయబుల్, సారీ రెంట్ పేయబుల్ ఎంత ఉందండి, 10,000 అక్కడ కనిపిస్తుంది కదా, మీకు అక్కడ కనిపిస్తుంది కాబట్టి టు కెనరా బ్యాంక్ పేడ్. మీకు అందులో డౌట్ ఉంటే మీరు యూ గో టు బ్యాలెన్స్ షీట్ అండ్ సీట్. మీకు డౌట్ ఉంటే చూసారా, రెండు ఎగిరిపోయింది, రెంట్ పేయబుల్ ఎగిరిపోయింది, శాలరీస్ పేయబుల్ అక్కడే మీకు కనిపిస్తుంది. డిడ్ నాట్ కమ్ బ్యాక్, ఒకసారి మీకు చూపించడం కోసం చేశాను తప్ప ఇంకేం లేదు. సో మళ్ళీ వాచింగ్లో ఉందాం. వాచింగ్లో ఉండి మనం ఇంకా ఇంకా చేయాల్సిన ఎంట్రీస్ ఏంటో చూద్దాం. తర్వాత ఏప్రిల్ మంత్ శాలరీ అది అయిపోయింది. కస్టమర్ సెటిల్డ్ హిస్ అకౌంట్ ఇన్ ఫుల్ 25,000 రూపీస్ ఇన్ బిజినెస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ చెక్ ఇన్ ఓనర్స్ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ కూడా ఒక డిఫరెన్స్ ఉంది. కస్టమర్ సెటిల్డ్ హిస్ అకౌంట్, కస్టమరు మనకి డబ్బులు ఇచ్చేశాడు. ఎంత ఇచ్చాడు మనకి, అతను అతని నుంచి రావాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చాడు. అతను దాన్ని ఏ విధంగా ఇచ్చాడు మీకు రెసీట్లో వేసుకుంటే కస్టమర్ని క్రియేట్ చేయాలి ముందు, అంతే కదా. కస్టమర్ని క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు 25,000 మనకి బిజినెస్ అకౌంట్లో ఇచ్చాడు. తర్వాత బ్యాలెన్స్ త్రూ చెక్ ఇన్ ఓనర్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్నారా, ఇన్ ఫుల్. అంటే దీని అర్థం ఏంటంటే రెండు చెక్కులే, ఒకటేమో బిజినెస్ అకౌంట్కి ఇచ్చాడు, రెండోది దీంట్లో ఇచ్చాడు. సరే రెసీట్ బ్యాంక్ అయినా క్యాష్ అయినా ఒకటే కాబట్టి మిగిలి చూద్దాం. కస్టమర్ అకౌంట్ 9, దేంట్లో వేసుకోవాలి, రెసీట్లో వేయాలి, రెసీట్లో వేయాలి. సో మీకు కస్టమర్ మనకి ఎంత ఇవ్వాలి అనేది మీ డి నాట్ గో బ్యాక్ టు ది బ్యాలెన్స్ షీట్. మీరు కస్టమర్ అకౌంట్ కొట్టేసుకుంటే వచ్చేస్తుంది. అతను సెటిల్ ఈజ్ అకౌంట్ కదా, 176,500 రూపాయలు అతను తగ్గింది. అతను డెబిట్లో ఉన్నాడు చూడండి, డెబిట్లో ఉంటే అర్థం ఏంటి మనకు రావాల్సింది, క్రెడిట్లో ఉంటే మనం ఇవ్వాల్సింది. సో అతన్ని మొత్తం క్లోజ్ చేశాడు, డబ్బులు మనకేం బాకీ లేడు. సో 176,000 క్లోజ్ అయిపోయింది. ఏ విధంగా ఇచ్చాడు మనకి, మనకి కెనరా బ్యాంక్, కెనరా బ్యాంక్ ఎంత ఇచ్చాడండి, 25,000 రూపాయలు. 25,000 రూపాయలు ఇచ్చాడు. నారా, 25,000 ఇచ్చాడు. దాని తర్వాత మిగతా ఇంకెవరికి ఇచ్చాడండి, వేణు క్యాపిటల్కి ఇచ్చాడు. ఆయన బ్యాంక్ అకౌంట్లో పడిపోయింది. మిగతా 151,500 ఆయన అకౌంట్కి పెట్టాడు. అంటే మన అర్థం ఏంటి, వేణు గారి క్యాపిటల్ డౌన్ అయిపోద్ది ఇక్కడ ఆటోమేటిక్గా. మనకి ఆయన ఇవ్వాల్సిన విష్ణు ట్రేడర్స్ ఇవ్వాల్సిన డబ్బులు చొప్ప అయిపోయినాయి, బుల్ సెటిల్మెంట్ కాబట్టి. అక్కడ 10 రూపాయ బాకీ లేకుండా మీరు డిడ్ నాట్ గో టు బ్యాలెన్స్ షీట్ టు వెరిఫై వాట్ ఈస్ ద డ్యూ ఫ్రమ్ హిమ్ అనేది. అకౌంట్ కొట్టంగానే మీకు ఇక్కడ అర్థమైపోద్ది. సో ఇది కూడా ఇక్కడ క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత కస్టమర్ సెటిల్డ్ ఈజ్ అకౌంట్, ఇది బ్యాంక్ అకౌంట్. మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ 3,500 ఆఫ్ ది ఓనర్ పెయిడ్. ఏ ఓనర్ అండి, వేణు ట్రేడర్స్ గారు కాదు, వేణు కాదు. ఇది మున్సిపల్ ట్యాక్స్ ఎవరి తరఫున కడతాం, మనం బిల్డింగ్ ఓనర్ తరఫున కడతాం. కాబట్టి ఏంటంటే మున్సిపల్ ట్యాక్స్ కట్టాం. చూద్దాం మున్సిపల్ ట్యాక్స్ కట్టేద్దాం, ఏం కాదు. పేమెంట్లోకి వెళ్దాం, పేమెంట్లోకి వెళ్ళి దీన్ని మనకి అది యాక్చువల్గా మనకు ఖర్చు కాదు కదా, మనకు ఖర్చు కాదు కదండి, మనం సస్పెన్స్లో పెట్టేద్దాం. దాన్ని ఎంత అండి, 4,000 3,500 అండి టు
క్యాషే మనం ఇచ్చేసాం కాబట్టి మనకి పెయిడ్ అన్నారా. దాని తర్వాత ఏం జరిగిందండి, మనకి షెడ్యూల్డ్ సప్లయర్స్ అకౌంట్ త్రూ చెక్. మనం సప్లయర్ గారికి ఇవ్వాల్సిన డబ్బులు మనం చెక్ ద్వారా ఇచ్చేసాం. ఇప్పుడు మనం పేమెంట్లో రాసుకోవాలి. పేమెంట్లో రాస్తే మన ఇజిన్ కూడా వీ నీడ్ నాట్ గో టు బ్యాలెన్స్ ఇట్ టు నో ఈజ్ యాక్చువల్ డ్యూ. మనం చూద్దాం 11వ తారీఖు నాడు ఎట్లా అందాం. ఇక్కడ ఆయన శ్రీహరి కదా, శ్రీహరి ట్రేడర్స్, శ్రీహరి ట్రేడర్స్ కి మన ఎంత ఇవ్వాలండి, 195,000 ఇవ్వాలండి. అంతే కదా మనకి 195,000 ఇచ్చేయండి. ఎట్లా ఇచ్చాడు ఆయన 195,000? త్రూ చెక్ కదా, అంటే మనకి కెనరా బ్యాంక్. అది కూడా ఎగిరిపోయింది. దాని తర్వాత సప్లయర్స్ అకౌంట్ తర్వాత పెయిడ్ అడ్వాన్స్ టు స్టాఫ్ 10,000 అడ్జస్టబుల్ ఇన్ మంత్లీ 2,000. అంటే స్టాఫ్కి ఒక 10,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడు ఆయన. అగ్రిమెంట్ ఏంటంటే ఎవ్రీ మంత్ శాలరీ ఇచ్చేటప్పుడు ఒక 2,000 రూపాయలు పట్టుకోమని కండిషన్. ఇక్కడ ముక్కడు ఇది కూడా మనం పేమెంట్లో చేసేద్దాం. ఇక్కడ ఏ పేరు రాయలేదు కాబట్టి స్టాఫ్ అడ్వాన్స్ అకౌంట్ అని రాసిద్దాం. దీన్ని లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్. తర్వాత ఏముందో చూద్దాం. ఓల్డ్ ఫర్నిచర్ సోల్డ్ ఫర్ 26,500. ఓల్డ్ ఫర్నిచర్ సోల్డ్ అంటే దీన్ని మనం సేల్స్లో రాసుకోవడానికి రెసీట్లోనే రాసుకోవాలి. రెసీట్లో రాద్దాం మనం ఓల్డ్ ఫర్నిచర్ సోల్డ్ ఫర్ 26,500. 12వ తారీఖే కదా, 13వ తారీఖు అంటే రెసీట్ మనకి అమ్మకం అయింది కాబట్టి. తర్వాత ఇక్కడ సేల్స్ అని రాయడానికి వీల్లేదు, ఎందుకంటే మనం ఇది మనం అమ్మటం కోసం కొనలేదు కదా. ఇది ఫిక్స్డ్ అసెట్ కాబట్టి ఫిక్స్డ్ అసెట్ని బయటికి నెట్టాలి. ఫిక్స్డ్ అసెట్ ఎప్పుడు ఎక్కడ ఉంటుందండి మనకి? ఇందాక కూడా వెహికల్ అప్పుడు ఎక్కడ రాసామండి మనం? క్రెడిట్లోనే రాసాము. ఇప్పుడు ఇక్కడ కూడా ఫిక్స్డ్ అసెట్ మనకి మనం బయటికి పంపేయాలన్నప్పుడు క్రెడిట్ చేయాలి, లోపలికి వచ్చినప్పుడు డెబిట్ చేయాలి. సో ఇక్కడ మనం ఫర్నిచర్ని మనం చేద్దాం. ఫర్నిచర్ ఎంత, గతంలో నేను చెప్పాను కాబట్టి మీకు ఉన్న వాల్యూని మనం బయటికి పంపాలి ముందు 35,000. సార్ 65,000 ఉంది, ఇక కొత్త ఫర్నిచర్ కొన్నాం కదా మనం, 65,000 ఉండాలి. 26,500 అమ్మాడు కాబట్టి మనం కనుక అది వేసుకున్నాం అనుకోండి మనం పొప్పులో పెడతాం. అలా 35,000 వెళ్ళిపోవాలి మన దగ్గర. ఇప్పుడు చూస్తే న్యూ ఫర్నిచర్ 65,000 ఉండాలి, తప్పితే ఉండదు. సో మనకి ఇక్కడ మనకి ఏ విధంగా వచ్చేది మనకి, తర్వాత ఎంత ఉందండి, 30,000, 26,500 అంటే ఎంత అవుతుందండి, 8,500 అంతేనా? 26,500 వస్తుంది చూసారా. క్యాష్ లో ఎక్కడ తేడా రాలేదు. డిఫరెన్స్ బిట్వీన్ ద ఒరిజినల్ కాస్ట్ బుక్ వాల్యూ అండ్ ది డిస్పోజల్ కాస్ట్ విల్ బి ది లాస్. ఉన్నారా, ఫర్నిచర్ సోల్డ్ అవుట్, మీ ఇష్టం ఎలాగైనా రాసుకోండి, నేరేషన్ ఎలాగైనా రాసుకోండి. తర్వాత ఇంకేం ఎంట్రీస్ ఉన్నాయి చూద్దాం. తర్వాత సోల్డ్ గూడ్స్ 1,10,000 విజయ్ ట్రేడర్స్ అండ్ క్రెడిట్. ఇది క్రెడిట్ సేల్స్ ఉంది, దాన్ని మనం అక్కడేమో విత్ అడ్వాన్స్ తోడు అంతమంది అమ్మాము, వితౌట్ అడ్వాన్స్ తోడు మనం అక్కడ అమ్మాలి. తర్వాత అడ్వాన్స్ తోడు అమ్మినప్పుడు ఏమో మనం ఏం చేసాము, రెసీట్లో రాసుకున్నాము. ఇది రెసీట్లో రాయడానికి వెళ్ళేది ఎందుకంటే ప్యూర్ క్రెడిట్ సేల్ కాబట్టి. ఏంటంటే 14th నాడు మీరు F8 తీసుకోండి. F8లో కూడా మళ్ళీ మీరు ఇది మార్చుకోండి ఆప్షన్. డేట్ మారిందా, ఎవరు విజయ్ ట్రేడర్స్ కదా. విజయ్ ట్రేడర్స్ అనేది అకౌంట్ మన దగ్గర లేదు,
ఇది ఏమవుతాడు మనకి సండ్రీ డేటార్ అవుతాడు ఎంతండి 110,000 టు సేల్ ఆఫ్ గూడ్స్ బీయింగ్ సేల్స్ అంతేనా మనం తప్పేం రాయలేదు కదా 110,000 దాని తర్వాత ఎంట్రీ ఒకసారి దాని తర్వాత ఎంట్రీ ఏంటండి డిపాజిటెడ్ 65,000 ఇన్ బ్యాంక్ అంటే జనరల్గా అసలు మన బుక్స్లో ఎక్కడ కూడా ఏ బ్యాంక్ అనేది రాయరండి బ్యాంక్ అంటారు అంతే మరి వాళ్ళకి ఎంత బతుకో నాకేం అర్థం కాదు ఇక్కడ కూడా బ్యాంక్ అని ఇచ్చాను నేను బ్యాంక్ అంటే మళ్ళీ మీరు దాదాపు 95% అదే బ్యాంక్ అంటే బ్యాంక్ రాసేస్తారు అంతే మరి మనకి మనం ఆపరేట్ చేస్తున్న బ్యాంక్ అంటే మనం ఉద్యోగం చేస్తుండగా ఫీల్ అయ్యేటట్టయితే ఈ ఎంట్రీస్ అన్ని దీంట్లో కాస్త అర్థం ఉంటుంది లేకపోతే ఎంట్రీ అసైన్మెంటే కదా మనం ఎట్లయితే అట్లా రాసేయాలనుకుంటే ఏముండదు డిపాజిట్ ఇన్ బ్యాంక్ అంటే ఏమవుతుంది కెనరా బ్యాంక్లో డిపాజిట్ చేసినట్టు అవుద్ది కెనరా బ్యాంక్లో మనం డిపాజిట్ చేద్దాం 15th ఎట్లా డిపాజిట్ చేయాలి మనం కాంట్రాలోనే డిపాజిట్ చేయాలి మనకి ఎందుకంటే బ్యాంక్ విత్డ్రా చేసినా బ్యాంక్లో డిపాజిట్ చేసినా ఎక్కడి నుంచి పోతుంది క్యాష్ క్యాష్ బాక్స్లో నుంచి పోతుంది 60,000 టు ఎక్కడ ఎక్కడ మీకు కెనరా బ్యాంక్ విన్నారా దాని తర్వాత శాలరీస్ అండ్ రెంట్స్ ప్రతి మంత్ 40,000 మళ్ళీ మీకు ఇది కూడా 31 May వేసుకోండి 31 May వేసుకోండి శాలరీస్ అండ్ రెంట్ 40,000 అని వేసుకుందాం అంతకుముందు ఉన్న ఎంట్రీస్నే మనం చేసుకోవాల్సి వస్తుంది దీన్ని జర్నల్ ఎంట్రీస్ కింద 31 May విన్నారా ఇక్కడ శాలరీస్ అకౌంట్ 15,000 టు శాలరీస్ పేయబుల్ పేయబుల్ అని రాసేద్దాం తర్వాత మళ్ళీ అట్లనే అదే డేట్లో రెంట్ ఓకే అయిపోయింది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఎంట్రీ ఏంటో చూద్దాం శాలరీ పేయబుల్ షుడ్ బి క్యాల్కులేటెడ్ ఆఫ్టర్ ది అడ్వాన్స్ అన్నాడు అంటే అడ్వాన్స్ ఎంత ఇచ్చాం మనం 10,000 ఇచ్చాం అంటే మనం ఆఫ్టర్ క్యాల్కులేటెడ్ ఆఫ్టర్ ది అడ్వాన్స్ అడ్వాన్స్ రివర్స్ రావాలి కదా 2,000 రూపాయలు కాబట్టి ఏంటంటే మనం ఆ 2,000 తగ్గించుకుని అతనికి ఇవ్వాల్సిన శాలరీ మనం రాయాలి కాబట్టి ఏంటంటే మనం ఒక ఎంట్రీని ఇప్పుడు మనం అడ్జస్టబుల్ ఎంట్రీ రాద్దాం అడ్జస్టబుల్ ఎంట్రీ బ్యాక్ వెళ్ళండి ఒకసారి అంతకుముందు చెప్పినట్టుగా డిఏఎల్ కొట్టండి డిఏఎల్ కొట్టి శాలరీస్ తీసుకోండి శాలరీస్ తీసుకుని ఏ ఎంట్రీ తీసుకోవాలి మీరు 31 May ఎంట్రీ ఏ తీసుకోవాలి నారా అక్కడ చూడండి ఆల్టరేషన్ అని కనిపిస్తాను పైన మీకు ఆల్టరేషన్ అని కనిపిస్తాను కదా ఇప్పుడు శాలరీస్ 15,000 దాంట్లో ఏం మార్పు ఉండదు కానీ ఇక్కడ మీకు స్టాఫ్ అడ్వాన్స్ ఉంది కదా స్టాఫ్ అడ్వాన్స్ ఎక్కడ ఉందండి డెబిట్లో ఉంది దాన్ని తగ్గించుకోవాలంటే క్రెడిట్ చేయాలి ఎంత అండి 2,000 రూపాయలు తగ్గించుకోమన్నాడు ఇప్పుడు యాక్చువల్గా శాలరీ ఎంత ఇవ్వాలండి మనం 13,000 ఇవ్వాలి సో ఇది అడ్జస్ట్ అయిపోయింది కదా తర్వాత ఇక్కడి నుంచి F4 కొట్టుకుంటే మనకు కావాల్సిన ఇంకొక ఇది వస్తుంది సో రెంట్ అకౌంట్ కూడా మీరు ఏం చేయాలి 31 May రెంట్ మామూలే ఇక్కడ ఈయన ఏమంటున్నాడు అండి చూద్దాం ఇక్కడ రెంట్ పేయబుల్ ఆఫ్ అడ్జస్టింగ్ మున్సిపల్ ట్యాక్స్ ఏమంటే మనది కాదు కదా మనం ఆయనకి డబ్బులు కట్టాం కదా 3,500 ఆ 3,500 తగ్గించుకుని చేయాలి అప్పుడు ఇక్కడ ఏం చేయాలి మున్సిపల్ ట్యాక్స్ మున్సిపల్ ట్యాక్స్ ఎంత ఉందండి మున్సిపల్ ట్యాక్స్ 3,500 పోతే ఇక్కడ 0 వెళ్ళిపోయింది చూసారా మున్సిపల్ ట్యాక్స్ క్లోజ్ అయిపోయింది మన సస్పెన్స్లో ఉంది ఇక్కడ రెంట్ పేయబుల్ యాక్చువల్గా మనకి 6,500 చూసారా అది కూడా అడ్జస్ట్ అయిపోయింది ఇక ఫైనల్గా మనం ఏం అడ్జస్ట్మెంట్ ఉంది టేక్ క్లోజింగ్ స్టాక్ వాల్యూ 92,500 యాజ్ ఆన్ 31 May 2019 ఏమండి 31 May నాడు క్లోజింగ్ స్టాక్ 92,500 యాక్చువల్గా మనం మాన్యువల్ అకౌంట్స్ నేర్చుకున్నప్పుడు మనం ఎంట్రీ పాస్ చేస్తాం క్లోజింగ్ స్టాక్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ అంటాం కానీ ఇక్కడ అలా కాదు దీంట్లో ఒక డిఫరెన్స్ ఉంది ఆ డిఫరెన్స్ చూపిస్తాను మీకు 92,500 గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏం చేద్దామంటే ఒక అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ లెడ్జర్స్లోకి వెళ్ళి అకౌంట్ క్రియేషన్లో మీకు ఏం చేద్దాం
క్లోజింగ్ స్టాక్ అని చేద్దాం. బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇది ఒక డిఫరెంట్, ఇది ఇక్కడ మాత్రం ఇది మంచి వెసల్ బాగుంది. దీన్ని స్టాక్ ఆన్ హ్యాండ్ కిందనే చేయాలి. నారా స్టాక్ ఆన్ హ్యాండ్ ఓపెనింగ్ స్టాక్ ఏమీ లేదు కాబట్టి క్లోజ్ చేసాం. నారా ఇది అయిపోయింది, క్రియేషన్ అయిపోయింది. ఇక్కడ మీరు దీన్ని ఇప్పుడు మీరు క్లోజింగ్ స్టాక్ కనుక మీరు మెన్షన్ చేయాలంటే జస్ట్ దీన్ని ఎంట్రీ దీన్ని ఆర్డర్ చేసుకోవాలి. ఆల్టరేషన్లో అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం మీరు గ్రూపింగ్ చెప్పినప్పుడు లాస్ట్లో ఒకటి చెప్పాను, అంటే రెండు లెడ్జర్స్ ఓపెన్ అయి ఉంటాయి, ఒకటి క్యాష్ అకౌంట్ రెండోది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అన్నారా ఇక్కడ ఆ క్యాష్ అకౌంట్ కూడా మీరు బ్యాలెన్స్ షీట్లో ఓపెనింగ్ చేసుకోవాలంటే ఆల్టరేషన్ చేయాల్సిందే. ఇక్కడ మనం కొత్తగా ఇంకో అకౌంట్ ఓపెన్ చేసి ఏం చేసాము, స్టాక్ ఆన్ హ్యాండ్ అకౌంట్ ఓపెన్ చేసాము కాబట్టి దాన్ని కూడా ఆర్డర్ చేసుకుని ఆర్డర్ మోడ్లోనే వెళ్ళాలి. ఈ ఆర్డర్ మోడ్లో వెళ్ళిన తర్వాత మీరు క్లోజింగ్ స్టాక్ని తీసుకోండి. క్లోజింగ్ స్టాక్ సార్ ఈ బాక్స్ వచ్చింది మీకు. ఈ బాక్స్లో మీకు ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమి లేదు, మీకు దాన్ని ఎంటర్ కొట్టండి. మళ్ళీ కిందకు వచ్చింది అది. తర్వాత డేట్ 1/4 ఉంది కదా, దానికి ఇవాళ ఏ డేటు మనకు కావాల్సింది 31/5, ఆ డేటే తీసుకోండి. తర్వాత ఇంకో కాలం ఇచ్చింది, ఈ కాలము మీకు ఎంత అంటున్నాడు చూడండి, 92,500 తీసుకోమంటున్నాడు. 92,500 తీసుకోమంటున్నాడు. కంట్రోల్ ఏ కొట్టేసేయండి, వెళ్ళిపోయింది అది. అది వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను. అన్నారా దాని తర్వాత ఇంకా ఫైనల్గా మనకి ఇంకేమన్నా మిగిలినయేమో అనేది మనం ఒకసారి వెరిఫై చేద్దాం. ఇంకేమైనా ఇంట్రెస్ట్ మిగిలినయా. క్యాల్కులేట్ ఇంట్రెస్ట్ రేట్ 18% ఫర్ యానం అండ్ రాజా లోన్. ఏమంటే రాజా గారు అంతకుముందు 1,25,000 మనకు డబ్బులు ఇచ్చారు గుర్తుంది కదా, ఏది బిగినింగ్ 1/4 ఆయనకి నేను ఈ 2 నెలలు అయింది మనకి, ఇక్కడ 2 నెలలని 18% వడ్డీ కట్టమంటున్నాడు. 18% ఫర్ యానం అంటే రూపాయిన్నర వడ్డీ అయిందండి. దీన్ని ఎలా ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలనేది మనం కూడా ఒకసారి చూద్దాం. ఉన్నారా తీసిన తర్వాత మనం ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఫీచర్స్లోకి వెళ్ళి, ఫీచర్స్లోకి వెళ్ళి మీరు ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ని చేయాలి. ఫీచర్స్లో F11 కొట్టేస్తే మీకు ఫీచర్స్లో మీకు ఈ పైన ఉంచండి యాక్టివేట్ ఇంట్రెస్ట్ వై. ఉన్నారా ఈ కంట్రోల్ లేకుంటే వెళ్ళిపోయింది. అయితే మనకి ఇంట్రెస్ట్ ఇవ్వాలి కదా, ఇంట్రెస్ట్ ఎవరికి ఇవ్వాలండి మనం, ఎవరికి, రాజా గారికి ఇవ్వాలి. రాజా గారు ఎక్కడున్నారు మనం చూద్దాం. ఇక్కడ డిఏఎల్కి వెళ్ళండి. రాజా గారు మీరు అకౌంట్స్లోకి వెళ్ళి, అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి రాజా గారి అకౌంట్ తీయండి. రాజా గారి అకౌంట్ తీసి ఆయన్ని ఆల్టరేషన్ మోడ్లోకి వచ్చి రాజా లోన్, రాజా లోన్ ఉంది కదా, ఈ రాజా లోన్ని మీరు ఇంట్రెస్ట్ అదే క్యాల్కులేట్ చేసుకుంటుంది. ఇక్కడ యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ని ఇక్కడ ఎస్ చేయండి. అన్నారా ఎస్ చేయగానే ఇలా వచ్చేసింది చూసారా. అన్నారా ఇక్కడ మీకు అది తర్వాత రేట్ ఎంత, 18% పర్ యానం. ఎన్ని రోజులకి, 365 రోజులకి, సంవత్సరానికి 18% కదా. తర్వాత మీకు వచ్చేసింది. వచ్చేసిన తర్వాత మీరు దీన్ని ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత అసలు ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో మనం ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మీకు మీకు ఎలా ఉందంటే డిస్ప్లేలోకి వచ్చి డిస్ప్లే, తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్లో ఏ అమౌంట్ ఏంటంటే పేయబులే కదా, ఇది పేయబుల్ ఓపెన్ చేయండి. పేయబుల్ ఓపెన్ చేస్తే మీకు మీకు అన్సెక్యూర్డ్ లోనే కదా ఇది, అన్సెక్యూర్డ్ లోన్లో మీకు 125,000, 125,000 రూపాయలకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది చూడండి, 3,600 వచ్చింది. కానీ యాక్చువల్గా 3,600 అండి, అది 125,000కి 3,600 సంవత్సరానికి. కానీ ఇప్పుడు మనం 2 నెలలే కదా వాడుకున్నది, అంటే దీంట్లో ఎన్ని అంటే మీరు 2 నెలలకంటే మీరు దీన్ని 6వ వంతు అంటే మీకు 1/6 అంటే ఎంత, 3,600లో మీకు సారీ 3,698.63 రూపాయలు అంటే 3,670 వేసుకోండి. 3,670 డివైడెడ్ బై 12 మంత్స్ అంతేనా, ఇంటూ 2 వేసుకోండి, ఎంత వచ్చిందండి, 611 రూపాయలు, 612 రూపాయలు వేసుకోండి. 612 రూపాయలు, 612 రూపాయల తోటి మీరు ఎంట్రీ పాస్ చేయాలి. అన్నారా ఇది జర్నలే కదా, దీంట్లో మనం డబ్బులు ఇవ్వట్లేదు కదా. సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అకౌంట్ మీకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్.
ఎంతండి 612 రూపాయలు. ఈ 612 ఎవరికి ఇవ్వాలండి? మరి ఇంట్రెస్ట్ పేబుల్ అని అకౌంట్ క్రియేట్ చేయకుండా రాజయ్య గారు లోన్కి కలిపేద్దాం. రాజయ్య గారు లోన్ కలిపేద్దాం, ఎవరిని డబ్బులు ఇచ్చినప్పుడు విత్ ఇంట్రెస్ట్ ఇచ్చేసినట్టు అవుతుంది. సరే మీకు అప్పుడు చూడండి 126612 అయింది ఆయనకి ఇవ్వాల్సిన బాకీ. ఉన్నారా? కాబట్టి ఏంటంటే మీకు బీయింగ్ అక్రూడ్ ఇంట్రెస్ట్ అంటాం కలిపింది. సో దీన్ని బట్టి మనకి మనకి ఏమర్థమైంది, మీకు అన్ని ఎంట్రీస్ మనం పాస్ చేయగలిగాము, కంప్లీట్ అన్ని పాస్ చేసాం. తర్వాత మరి పాస్ చేసాం బాగానే ఉంది, మనం ఎలా ఉండాలి, రిపోర్ట్స్ ఎలా చూసుకోవాలి మాస్టర్ అంటే, మనం నేను మీకు ఇక్కడ గేట్ వే ఆఫ్ బిగినింగ్ వచ్చేసి గేట్ వే ఆఫ్ ట్యాలీలో మీకు బి కొడితే మీకు బ్యాలెన్స్ షీట్ వస్తుంది. బ్యాలెన్స్ షీట్లో మీరు ఆల్ట్ ఎఫ్ అని కొట్టండి, ఎప్పుడైనా డీటెయిల్డ్ పక్కన కూడా ఉంటుంది మీకు. ఇది చూడండి, ఇక్కడ కండెన్స్డ్ ఇక్కడ డీటెయిల్డ్ అంటే ఇది మీకు. దీంట్లో మీకు మీకు క్యాపిటల్ ఉంది, క్యాపిటల్లో ఆయన క్యాపిటల్ ఎంత పెట్టాడు ఇది చూడండి. ఇక్కడ క్లియర్గా మీకు ₹5,50,000కి ఓపెనింగ్ ఫంక్షన్ ఒక 33,750 కట్టాడు. కొడితే మీకు ఏప్రిల్ నెలలో ఎంత అయిందండి? ఇది 553,750 అయింది. దానికి అంతకుముందు ఆయన ఇతని అకౌంట్కి పంపించలేక 151,000 అయితే 402,250 రూపాయలు మాత్రమే అతను క్రెడిట్ రూపంలో ఉంది. అన్సెక్యూర్డ్ లోన్ వచ్చినప్పటికీ మీకు ఒకటి హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి వచ్చినప్పటికీ 595,000. తర్వాత మీకు రాజా లోన్ వచ్చినప్పటికి వడ్డీతో కలిపి 120,512. ఉన్నారా? సెండికేటర్స్ వచ్చినప్పటికి ఎవరున్నారు? సెండికేటర్స్ ఎవరు లేరు, క్లోజ్ చేసాం ఆయన అకౌంట్. రెంట్ పేయబుల్ కూడా 6,500 ఇవ్వాలి అడ్జస్ట్మెంట్ బోను. తర్వాత ఇది 13,000 ఇవ్వాలి. తర్వాత సస్పెన్స్లో మనకి ఏమి లేవు. తర్వాత ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్లో వచ్చినప్పటికి కారు 7,00,000 ఉండే, కంప్యూటరు 25,000, అది యాజ్ ఇస్గా ఉంది. 30 ఇక్కడ ఫర్నిచర్లో 35,000 ఓల్డ్ ఫర్నిచర్ అమ్మేసాం, 65,000 ఫర్నిచర్ ఉంది. తర్వాత ఇక్కడ క్లోజింగ్ స్టాకు 92,500 ఉంది. తర్వాత డిపాజిట్ 50,000 రూపాయలు ఉంది. తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 8,000 ఉంది, అతను 2,000 రూపాయలు తగ్గించుకున్నాం కదా. తర్వాత సండే డేటాస్ వచ్చినప్పటికి 110,000 ఇతనికి అమ్మాం కదా. తర్వాత క్యాష్ అని అంటే 31,650 రూపాయలు ఉంది. తర్వాత బ్యాంక్ అకౌంట్ వచ్చినప్పటికి మీకు 80,000 రూపాయలు ఉంది. తర్వాత మీరు ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 19,988 రూపాయలు మీకు ప్రాఫిట్ అంటున్నాడు. దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కూడా పీ కొట్టండి, పీ కొడితే వచ్చేస్తుంది. మీరు మళ్ళీ డీటెయిల్ చూడాలంటే మీకు ఇలా వస్తుంది. దిసరా ఇప్పుడు సేల్స్ అకౌంట్లో 479,000, సేల్స్ రిటర్న్ 7,500, నెట్ ఫిగర్ 475,500. తర్వాత ఇక్కడ మీకు ఓపెనింగ్ స్టాక్ ఏమి లేదు. పర్చేజ్ వచ్చినప్పటికీ పర్చేజ్ 428,500. ఎట్లా 428,500 అయిందంటే 423,500, తర్వాత 5,000 రూపాయలు కలిసింది కదా మీకు, కాబట్టి అది. తర్వాత మీకు ఇక్కడ పర్చేజ్ రిటర్న్స్ ఇచ్చాం, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ వేసినాం. ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ వచ్చినప్పటికీ 143,000 రూపాయలు. తర్వాత వచ్చేసి ఎక్స్పెన్సెస్ అన్నీ తీసేసుకుంటే మీకు 19,000. ఇది యాక్చువల్గా ఎనాలిసిస్లో ఉంది. కింద వచ్చి ఎనాలిసిస్ చూస్తే మీకు ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి 30.33% గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. తర్వాత నెట్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి 4.24. తర్వాత ఈ ఎనాలిసిస్ అన్నీ కూడా మీకు మాకు యాక్చువల్గా మేమేంటంటే ట్యాక్స్ కన్సల్టెన్సీ చేయడం కోసం ఐఎమ్ గివింగ్ ట్రైనింగ్ ఇన్ ట్యాలీ, జిఎస్టీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ విత్ ఒరిజినల్ లివింగ్ డాక్యుమెంట్స్. ఎందుకంటే బీయింగ్ ఏ ట్యాక్స్ ప్రాక్టీషనర్ ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ లివింగ్ డాక్యుమెంట్స్ విత్ మీ. ఎందుకంటే వాళ్ళు జిఎస్టీ కోసం వాళ్ళ కోసం మా దగ్గర పంపిస్తారు కాబట్టి విత్ దేర్ పర్మిషన్ వీఆర్ టేకింగ్ దోస్ థింగ్స్ యాజ్ యువర్ అసైన్మెంట్స్ అండ్ గివింగ్ సచ్. ఒకవేళ కనుక మా దగ్గర అట్లా ట్రైన్ క్యాండిడేట్స్ ఇప్పుడు ఉన్నారు, దాదాపు 127 మెంబర్స్ ఉన్నారు ఫ్రమ్ బాంబే అండ్ పూణే ఆల్సో. తర్వాత ఏంటంటే వాళ్ళు కనుక ప్రాక్టీస్లోకి కనుక వెళ్ళినట్లయితే 1 ఇయర్ వాలంటరీగా నా ఆఫీస్ నుంచే నేను సహకరిస్తాను. అన్ని రకాలుగా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఐ విల్ క్లియర్ దెమ్. కాబట్టి మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇవి చూసుకున్నారు కాబట్టి ఒక్కసారి మీరేం చేశారు ఒకసారి చూసుకోండి, క్లారిఫై చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే ఇవాళ 25th, 26th, and 27th లోపు మీరు నన్ను క్లారిఫికేషన్ అడగాలి కామెంట్ రూపంలో. అది కూడా వాట్సాప్ చేసినా మెయిల్ చేసినా కూడా ఆన్సర్ చేయను నేను, క్లియర్గా చెప్పాను నేను మీకు కావాలంటే. అది మీరు ఆన్సర్ అడిగి తెలుసుకోండి మీకు. ఎందుకంటే దాదాపు
100 అబోవ్ చేరినా కూడా దీంట్లో చాలా తక్కువ మంది కామెంట్ రూపంలో వచ్చారు, మిగతా వాళ్ళు ఎవరు కామెంట్ రూపంలో కూడా అసలు రాలేదు. మరి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారో లేదు కూడా నాకు తెలియదు. మీరు కనీసం గురుదక్షిణ లేకుండా ఏ గురువు దగ్గర ఏ విద్యను అభ్యసించినా దాని ఫలితం ఉండదంటారు మన పెద్దవాళ్ళు. కానీ గురుదక్షిణగా మిమ్మల్ని నుంచి నేను ఏది ఆశించలేదు. కాబట్టి మీరు నాకు గురుదక్షిణ ఇవ్వాలి, నిజంగా ఆయన గురువే అనుకుని మీరు భావించినట్టయితే మీరు కనీసం మీ ప్రాబ్లంని చేయండి. కామెంట్ రూపంలో మాస్టారు మీ ప్రాబ్లం మేము చేసాం మాస్టారు, ఈ డౌట్స్ వచ్చినాయని మా కానీ లేకపోతే ప్రాబ్లం మేము చేసాము మాకు ఆన్సర్లు వచ్చినాయని కానీ కనీసం మీరు ఒక కామెంట్ రూపంలో రాస్తే నిజంగా గురువుగా నేను గురుదక్షిణ వచ్చినట్టుగా ఫీల్ అవుతాను. మరి గురుదక్షిణ ఇస్తారు, గురుదక్షిణ ఎవరో అనేది శిష్యులుగా మీరే దాన్ని అర్థం చేసుకుంటే మంచిది అనుకుంటాను. కాబట్టి ఏంటంటే ఇవాళ నేను అనుకున్న వాగ్దానం ప్రకారం ఒక 10 రోజులు మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఎక్కడా గ్రూపింగ్ అనేది ఎక్కడా చెప్పరు. నేను ఒక్కడనే ఫస్ట్ పర్సన్ అనుకుంటున్నాను, అది మీకే తెలియాలి. ఒకవేళ నిజంగా ఇంకెవరన్నా ఉంటే కూడా సంతోషమే. కాబట్టి ఏంటంటే నేను నేర్పాను, మీరు దీని మీద శ్రద్ధ చేసుకుంటే ఖచ్చితంగా మీరు దీని ఇది మీకు ఆదే కాదు, దీన్ని మిమ్మల్ని నడిపిస్తుంది కూడా. ఇది ఖచ్చితంగా గ్రూపింగ్ ఆఫ్ లెడ్ చేస్తూ మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోగలిగితే టెక్స్టే ఎగ్జాంపుల్స్ అక్కర్లేదు, మీకు గుర్తుపెట్టగలిగితే మీరు సీనియర్ అకౌంటెంట్ అవ్వడానికి ఏ విధమైన ఆటంకం ఏర్పడదు. ఇట్ విల్ హెల్ప్ లైక్ ఎనీథింగ్, ఇట్ విల్ ప్రమోట్ యూ టు ది హైయర్ పొజిషన్ అని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మకం ఉంటే నా మాటను కూడా మీరు బిలీవ్ చేస్తారని నమ్ముకుంటూ నేను ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ యూ ఆల్. గుడ్ డే, ఐఎమ్ విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గురుదక్షన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కామెంట్ ఇన్ ద వీడియోస్. గుడ్ డే, థ్యాంక్ యూ.